Hello students, welcome back to Achievers Academy. In this class, we are going to learn about the current affairs. Telangana ku sambandhinchina current affairs anedi manam ee class lo chuddam. Particularly February month edaitundo February 2023 ki sambandhinchina current affairs anedi manam ee class lo chuddam. Okay na? Let us go into first topic. Yes. Ikkada manam chusinatlayite Mukhra ఈ విలేజ్ ఏదైతే ఉందో ముఖ్రా అనే విలేజ్ ఏదైతే ఉందో ముఖ్రా అనే విలేజ్ ఏదైతే ఆదిలాబాద్ డిస్టిక్లో మనకు కనిపిస్తూ ఉందో దిస్ ముఖ్రా విలేజ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆదిలాబాద్ డిస్టిక్. ఈ ముఖ్రా విలేజ్కి ఒక ప్రెస్టీజియస్ అవార్డు అనేది రావడం జరిగింది అనమాట. ఓకేనా? ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటిది, ముఖ్రా అనే విలేజ్కి ఒక ప్రెస్టీజియస్ అవార్డు అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ పంచాయత్, బెస్ట్ పంచాయత్ ఏదైతే ఉందో బెస్ట్ పంచాయతీ ఇది ఉండడం వలన దీనికి ఒక అవార్డు అనేది రావడం జరిగింది. ఓకేనా? లెట్ అస్ సీ హియర్. ఇక్కడ మనం చూసినట్లయితే దిస్ ఈజ్ అ మోడల్ విలేజ్. ఓకేనా? దిస్ ఇస్ అ బెస్ట్ విలేజ్ అనమాట, వన్ ఆఫ్ ది బెస్ట్ విలేజ్. ముఖ్రా విలేజ్ ఏదైతే ఉందో ఇది ఇచ్చోడ మండలం అనే దగ్గర ఉందన్నమాట. ఓకేనా? ఏ మండలంలో ఉంది, ఇచ్చోడ మండలంలో ఉన్న ముఖ్రా అనే విలేజ్కి ఏం అవార్డు వచ్చిందో చూసినట్లయితే దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తీకరణ్, ఓకేనా, సశక్తీకరణ్ పురస్కార్ 2022 అనే అవార్డు అనేది ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇచ్చోడ మండలం ఆదిలాబాద్ డిస్టిక్ట్ ఇచ్చోడ మండలంలో ఉన్న ముఖ్రా అనే విలేజ్కి దీన్ దయాల్ ఉపాధ్యాయ సశక్తీకరణ్ పురస్కార్ 2022 అనేది రావడం జరిగిందనమాట. మరి దేనికి వచ్చింది అంటే ఇది ఒక నేషనల్ అవార్డ్ ఫర్ ఎఫెక్టివ్లీ ఇంప్లిమెంటింగ్ వేరియస్ స్కీమ్స్ ఏవైతే గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఈ వేరియస్ స్కీమ్స్ని ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ చేయడం వలన మనకు ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ముఖ్రా ఇజ్ ఓన్లీ విలేజ్ టు అచీవ్ ది అవార్డ్ ఇన్ ది ఎర్స్ట్వైల్ ఆదిలాబాద్ డిస్టిక్ట్. ఎర్స్ట్వైల్ ఆదిలాబాద్ డిస్టిక్ మొత్తం నుంచి ముఖ్రా అనే విలేజ్కి మాత్రమే ఈ అవార్డు అనేది ఇక్కడ మనకు రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ప్రెసింగ్ హ్యాపీనెస్ ఎట్ బీయింగ్ చూజన్ ఫర్ ది అవార్డ్, ఓకేనా, ఈ అవార్డు వచ్చినందుకు గాను చాలా సంతోషిస్తున్న వ్యక్తి ఎవరంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎవరంటే ఆ ఊరి సర్పంచ్ అనమాట. ఓకేనా? ఆ ముఖ్రా విలేజ్కి సంబంధించిన సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచ్ ఈజ్ ఫీలింగ్ హ్యాపీ. ఓకేనా? ఎవరు? గాడ్గే మీనాక్షి. ఓకేనా? గాడ్గే మీనాక్షి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో దిస్ గాడ్గే మీనాక్షి ఈజ్ ది సర్పంచ్ ఆఫ్ ది విలేజ్ ముఖ్రా. షీఈస్ ఎక్స్ప్రెసింగ్ హర్ హ్యాపీనెస్ అనమాట. ఓకేనా? థ్యాంక్డ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్. ఓకేనా? తెలంగాణ చీఫ్ మినిస్టర్కి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఎవరు తెలంగాణ చీఫ్ మినిస్టర్? మన చంద్రశేఖర్ రావు. అండ్ పంచాయత్ రాజ్ మినిస్టర్ ఎవరు? ఎర్రబెల్లి దయాకర్. ఓకేనా? మన తెలంగాణ చీఫ్ మినిస్టర్కి అట్ ద సేమ్ టైం తెలంగాణ పంచాయత్ రాజ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మనకి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి థ్యాంక్ యూ చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే దే ఆర్ ఎంకరేజింగ్. ఓకేనా? ఎంకరేజింగ్ ది విలేజ్ ఇన్ మెనీ వేస్, చాలా వేస్లో ఆ విలేజ్ని ఎంకరేజ్ చేసినందుకు గాను చీఫ్ మినిస్టర్కి అట్ ద సేమ్ టైం పంచాయత్ మినిస్టర్కి మనకు గాడ్గే మీనాక్షి హూ ఇస్ ది సర్పంచ్ ఆఫ్ దట్ విలేజ్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హ్యాపీనెస్. ఎందుకంటే ఇక్కడ మనకు ఎగ్జామినేషన్లో మీనాక్షి గురించి క్వశ్చన్ అడగకపోవచ్చు. దిస్ ఈజ్ నాట్ అంటే మీనాక్షి గురించి క్వశ్చన్ వస్తుందా అనే పాయింట్ లేదు అక్కడ. బట్ ఏ అవార్డు వచ్చింది, ఏ గ్రామానికి వచ్చింది అనేది ముఖ్రా అనే గ్రామం, ఏ మండలంలో ఉంది ఇచ్చోడ మండలంలో ఉంది, ఏ డిస్టిక్లో ఉంది ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంది, అట్ ద సేమ్ టైం ఏ అవార్డు వచ్చింది చూసుకోవాలి మీరు. దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తీకరణ్ 2022 అనే అవార్డు రావడం జరిగిందనమాట. ఓకేనా? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఇక చూసినట్లయితే యూనియన్ జల్శక్తి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, యూనియన్ జల్శక్తి మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ ఏం చేసినట్టు చూడండి. టర్మ్డ్ ముఖ్రా విలేజ్ ఇన్ ఇచ్చోడ మండల్ యాజ్ ది రోల్ మోడల్ టు ద కంట్రీ. ఓకేనా? మనకు మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, మనకు జల్శక్తి మినిస్టర్ ఎవరైతే మనకు గజేంద్ర సింగ్ షెకావత్ గారు కనిపిస్తూ ఉన్నారో అతను ఏమన్నాడు మనకి, ఈ ముఖ్రా అనే గ్రామం ఏమైతే ఉందో ఈ గ్రామం అనేది మన దేశానికి మొత్తానికి ఆదర్శవంతమైన గ్రామం అని చెప్పేసి అతను అనడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసినట్లయితే హీ ఫెసిలిటేటెడ్ ది విలేజ్ సర్పంచ్ గాడ్గే మీనాక్షి బై స్పెషల్లీ ఇన్వైటింగ్ హర్ టు హిస్ రెసిడెన్స్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీకి తనని ఇన్వైట్ చేసి అంటే సర్పంచ్ ఇన్వైట్ చేసి అక్కడ ఫెసిలిటేట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు వైల్ రీకలెక్టింగ్ ది సక్సెస్ ఆఫ్ మెనీ ఇనిషియేటివ్స్ ఇంప్లిమెంటెడ్ బై ది గవర్నమెంట్ సెడ్ దట్ ముఖ్రా సర్పంచ్ గాడ్గే మీనాక్షి వాజ్ వన్ ఆఫ్ ది ఫోర్ విలేజెస్ దట్ స్టూడ్ అట్ ద టాప్ పొజిషన్ ఇన్ ఎక్సెలింగ్ మెనీ ఆస్పెక్ట్స్. అంటే ఈ గ్రామం ఏదైతే ఉందో, ఈ ముఖ్రా అనే గ్రామం చాలా విషయాలలో కూడా చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసిందని మనకి ఇక్కడ చంద్రశేఖర్ రావు గారు కూడా అంటే మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకోండి. డివైడెడ్ బై ద పాపులేషన్ ఆఫ్ 750, అంటే ఈ గ్రామం యొక్క పాపులేషన్ ఎంత, 750 పీపుల్. ఓకేనా? 750 పర్సన్స్ ఈజ్ ద పాపులేషన్ ఆఫ్ ముఖ్రా విలేజ్. అండ్ ది విలేజ్ అచీవ్డ్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ట్యాగ్ బై కన్స్ట్రక్టింగ్ టాయిలెట్స్ ఇన్ ఆల్ హౌస్ హోల్డ్స్. అన్ని 750 మంది పాపులేషన్ ఉన్నారు, అంటే దాదాపు ఒక 100 లేదా 150 హౌసెస్ వరకు అనుకుందాం. ఆ హౌసెస్ అన్నింటిలో కూడా టాయిలెట్స్ అనేది నిర్మించడం జరిగింది. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా అక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఎక్కడ ఓపెన్ డెఫికేషన్ అనేది మనకు కనిపించదు, ఎవ్రీ హౌస్ హ్యాస్ ఇట్స్ ఓన్ టాయిలెట్స్ అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత
2 dustbins were given to every family as part of sanitation measures and consumption of liquor is voluntarily prohibited. Okay, na? Dustbins ivadam jarigindi, prati intiki rendu dustbins ivadam jarigindi and aa gramamlo gramasthulu evaru itunnaro vallu voluntary gane alcohol consumption ni prohibit cheyadam jarigindi. Ante akkada evaru kuda alcohol consumption cheyaru. Mukura ane gramamlo alcohol consumption cheyaru. At the same time vallu toilets unnai, vallu alcohol consumption ni ban chesukunnaru, santaga dustbins vaadtaa unnaru. Ante itvanti anni vidhalaga vallu proper ga undadam vallane vallaku oka award anedi raavadam jarigindi. Idi gurtu పెట్టుకోవాలి. ఓకేనా? ద డెవెలర్స్ రిజాల్వ్ టు సెండ్ దేర్ చిల్డ్రన్ ఓన్లీ టు గవర్నమెంట్ రన్ స్కూల్స్. ఓకేనా? గవర్నమెంట్ రన్ స్కూల్స్కి పంపిస్తూ ఉన్నారు. లోకల్ రిప్రజెంటేటివ్స్ ఎన్షూర్ 3 acre కల్టివబుల్ ల్యాండ్ టు దళిత్ ఫ్యామిలీస్ టు ద విలేజ్. ప్రతి దళిత కుటుంబానికి కూడా 3 ఎకరాల భూమి ఉండేలాగా కూడా ఇక్కడ లోకల్ రిప్రజెంటేటివ్స్ చూసుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఏ దళిత్ ఫ్యామిలీకి అయితే 3 acres ల్యాండ్ లేదో ఆ ప్రతి దళిత్ ఫ్యామిలీకి 3 acres ల్యాండ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ యాంగిల్లో మనం చూసినట్లయితే ముకురా ఈస్ పర్ఫార్మింగ్ ఎక్సలెంట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి మాత్రమే పంపడంలో కావచ్చు, లేదా దళిత్స్కి 3 acres ఆఫ్ ల్యాండ్ కావచ్చు, ఈ టాయిలెట్స్ కావచ్చు, ఈ ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాల్ కావచ్చు, ఇలా అన్ని విధాలుగా కూడా ముఖరాగ్ అనే గ్రామం ఏదైతే ఉందో దిస్ ఈస్ పర్ఫార్మింగ్ ఎక్సెప్షనల్లీ. ఓకేనా? ద రెసిడెంట్స్ ఆఫ్ ద టైనీ హ్యాబిటేషన్ ప్లాంటెడ్ 30,000 సాప్లింగ్స్, 30,000 మొక్కలు నాటడం జరిగింది. ఓకేనా? ఇన్ ది ఓపెన్ స్పేసెస్ పల్లె ప్రకృతి వనం అండ్ ఆన్ ద ప్రీమేసెస్ ఆఫ్ ఎవ్రీ హౌస్, అంటే ఆ పరిసర ప్రాంతాలు వాళ్ళ ఊరి పరిసర ప్రాంతాల్లో వాళ్ళ ఇంటి దగ్గర ఈ పల్లె ప్రకృతి వనం దగ్గర ఈ అన్ని కలిపి దాదాపు ఒక 30,000 మొక్కలను కూడా మనకు ముఖరా గ్రామస్తులు అనేది నాటడం జరిగింది అనమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? దే హ్యాడ్ ప్లాంటెడ్ 3,500 సాప్లింగ్స్ టు మార్క్ ద బర్త్డే ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ కే తారక రామారావు. ఓకేనా? అంటే కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఒక 3,500 మొక్కలను నటడం జరిగింది. ద సేమ్ టైం 26,500 సాప్లింగ్స్ ఆన్ ద ఐదర్ సైడ్స్ ఆఫ్ ద రోడ్ అండ్ అదర్ ప్లేసెస్ యాజ్ పార్ట్ ఆఫ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఓకేనా? గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఏదైతే మనకు రాజ్యసభ ద్వారా వచ్చిందో, రాజ్యసభ మెంబర్ జే సంతోష్ కుమార్ ద్వారా తీసుకొచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా సమ్ 26,500 సాప్లింగ్స్ను కూడా వాళ్ళు మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ చూడండి, 3 aspects ఉన్నాయి. 30,000 మొక్కలు నాటిళ్ళు ఒకటి. ఓకేనా? ఊరు పరిసర ప్రాంతాలలో ప్రతి ఇంటి చుట్టూ ఇలా ఒక 30,000 మొక్కలు నాటడం జరిగింది. అట్ ద సేమ్ టైం కేటీఆర్ ఎవరైతే ఉన్నారో, కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఒక 3,500 మొక్కలు నాటడం జరిగింది. అట్ ద సేమ్ టైం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఏదైతే ఉందో, అంటే మనకి ఇక్కడ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే దాని మీద కూడా క్వశ్చన్ రావచ్చు, దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది ఎక్కడి నుంచి కన్సీవ్ అయింది? జే సంతోష్ కుమార్ గారు దాన్ని తీసుకొని రావడం జరిగింది ఫ్రమ్ రాజ్యసభ. ఓకేనా? ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా కూడా రోడ్కి 20,500 మొక్కలు వాళ్ళు అనేది మనకు నాటినట్టు కనిపిస్తుంది. ఓకేనా? రైట్. ఇక్కడ చూసినట్లయితే ఈ 3,500 ప్లస్ ఈ 26,500 కనుక చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా 30,000 మొక్కలు అనేది అక్కడ మనకు కనిపిస్తుంది. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ అబౌట్ ముఖరా విలేజ్. మనం చూసినట్లయితే ముఖరా విలేజ్ అనేది ఇచ్చోడ మండలంలో ఉంది, ఆదిలాబాద్ డిస్టిక్లో. ఆ గ్రామానికి, ఇచ్చోడ అనే గ్రామానికి అవార్డు రావడం జరిగింది. ఏం అవార్డు అంటే ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తీకరణ పురస్కార్ 2022 అనే అవార్డు అనేది రావడం జరిగింది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ముఖరా విలేజ్. నౌ లెట్ అస్ గో ఫార్వర్డ్. ఎస్, ఇక్కడ చూడొచ్చు మీరు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్. ఓకేనా? మనకు అందరికీ తెలుసు ఏంటంటే మనకి స్వచ్ఛ భారత్ అభియాన్ ఏదైతే ఉందో, ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది అర్బన్ ఏరియాస్కి సపరేట్ ఉంటుంది, గ్రామీణ ప్రాంతాలకు సపరేట్ ఉంటుంది. దీంట్లో మనం మాట్లాడేది ఏంటంటే స్వచ్ఛ భారత్ గ్రామీణ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. బిఫోర్ దట్ మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు, యూ కెన్ సీ ఇన్ ది ఇమేజ్ దట్ ఖమ్మం డిస్టిక్ ఆఫ్ తెలంగాణ, విచ్ డిస్టిక్ ఖమ్మం డిస్టిక్ ఆఫ్ తెలంగాణ సెక్యూర్డ్ ఫస్ట్ ర్యాంక్. ఓకేనా? ఖమ్మం డిస్టిక్ ఆఫ్ తెలంగాణ సెక్యూర్డ్ ఫస్ట్ ర్యాంక్ అండర్ 3-star కేటగిరీ. ఓకేనా? అండర్ 3-star కేటగిరీ ఆఫ్ డెల్టా అచీవ్మెంట్. అంటే ఇన్ దిస్ ఇమేజ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ ఫర్ యూ దట్ స్వచ్ఛ భారత్ అభియాన్కి సంబంధించిన గ్రామీణ, స్వచ్ఛ భారత్ అభియాన్ గ్రామీణ ప్రోగ్రామ్లో మన తెలంగాణలోని ఖమ్మం డిస్టిక్కి ఆల్ ఇండియా లెవెల్లో 3-star కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ అనేది రావడం జరిగింది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అంటే మనకి ఏమర్థమవుతా ఉంది, స్వచ్ఛ భారత్ గ్రామీణ్ 2023 ఏదైతే ఉందో దాంట్లో మొత్తం దేశంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన డిస్టిక్ ఏంటంటే దట్ ఈస్ ఖమ్మం డిస్టిక్ విచ్ ఇస్ ఫ్రమ్ తెలంగాణ. రైట్. రైట్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ చూడొచ్చు ద యూనియన్ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ హ్యాస్ గివెన్ ఏ 3-star రేటింగ్ టు 44 towns అక్రాస్ ద కంట్రీ. ఓకేనా? మొత్తం దేశంలో 44 towns 3-star రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ దాట్, ఇదొక మన గర్వకారణమే కదమ్మా, తెలంగాణ నుంచి ఒక డిస్టిక్, తెలంగాణ నుంచి తెలంగాణలోని ఒక డిస్టిక్ మొత్తం దేశంలోనే నీట్నెస్ విషయంలో ఫస్ట్ ప్లేస్లో ఉందంటే దట్ ఈస్ వెరీ వెరీ ప్రౌడ్ థింగ్ ఫర్ అస్. రైట్. దట్ ఖమ్మం డిస్టిక్ హ్యాస్ సెక్యూర్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద కంట్రీ విత్ 187.35% స్కోర్. ఓకేనా? ఖమ్మం యొక్క పర్సెంట్ స్కోర్ ఎంత అంటే 187.35% స్కోర్ అనేది మనకి ఇక్కడ ఖమ్మంకి కనిపిస్తూ ఉంది. ఓకేనా? కొత్తగూడెం డిస్టిక్ స్టూడ్
ఫిఫ్త్ ప్లేస్. ఓకేనా, కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో కొత్తగూడెం మనకు ఫిఫ్త్ ప్లేస్ లో కనిపిస్తోంది. మరి కొత్తగూడెం స్కోర్ ఎంత అంటే 122.57. ఓకేనా, 122.57 అనేది మనకి ఇక్కడ కొత్తగూడెం ప్లేస్ కనిపిస్తోంది. అంటే మొత్తం రెండు డిస్ట్రిక్ట్స్ కనిపిస్తోంది, ఒకటి ఖమ్మం ఒకటి కొత్తగూడెం. రైట్, ఇక్కడ చూడండి, ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఈ టాపిక్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. హైదరాబాద్లో ఒక మినీ గోల్ఫ్ కోర్స్ను తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, మినీ గోల్ఫ్ కోర్స్ ఇన్ ఇనాగరేటెడ్ ఎట్ కొత్తగూడ. హైదరాబాద్లోని కొత్తగూడ ప్రాంతంలో ఒక మినీ గోల్ఫ్ కోర్స్ను వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు, యూ కెన్ సీ ఇట్ ఇన్ ది ఇమేజ్. ఇమేజ్ ఇక్కడ చిన్న గోల్ఫ్ కోర్స్ కనిపిస్తోంది మనకు, పిల్లలు గోల్ఫ్ ఆడుతూ ఉన్నారు. మనకు గోల్ఫ్ కోర్స్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, దాని అలాగనే సేమ్ అలాగనే, కాకపోతే ఇది కొంచెం చిన్నగా ఉంది. రైట్, ఏ మినీ గోల్ఫ్ కోర్స్ డెవలప్డ్ బై టీఎస్ఎఫ్డిసి ఎట్ బొటానికల్ గార్డెన్స్ ఇన్ కొత్తగూడ వాజ్ ఇనాగురేటెడ్. ఓకేనా, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏదైతే ఉందో, తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్, వాళ్ళు ఒక చిన్న గోల్ఫ్ కోర్స్ని వాళ్ళు రెడీ చేయడం జరిగిందనమాట. ఇది కాంటెక్స్ట్. ఇక్కడ చూడండి, ఏ మినీ గోల్ఫ్ కోర్స్ డెవలప్డ్ బై తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎట్ బొటానికల్ గార్డెన్స్ ఇన్ కొత్తగూడ. కొత్తగూడలో దీన్ని మనం తీసుకుని రావడం జరిగింది. ద మినీ గోల్ఫ్ కోర్స్ విల్ ప్రొవైడ్ యూనిక్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎస్పెషల్లీ ఫర్ ఫ్యామిలీస్. వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ టీఎస్ఎఫ్డిసి డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి ఆఫ్టర్ ఇనాగురేటింగ్ ది ఫెసిలిటీ సెట్. అంటే ఒక కొత్త ఎంటర్టైన్మెంట్ని, ఒక కొత్త రకమైన ఫన్ని ఈ మినీ గోల్ఫ్ కోర్స్ అనేది ఫ్యామిలీస్కి అందరికీ తీసుకొని వస్తుందని చెప్పేసి మనకి ఇక్కడ టీఎస్ఎఫ్డిసి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ ఇనాగురేషన్ అయిపోయిన తర్వాత. ఓకేనా, మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే, మినీ గోల్ఫ్ కోర్స్ ఏదైతే ఉందో ఈ మినీ గోల్ఫ్ కోర్స్ అనేది దాన్ని డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు, లేదా మినీ గోల్ఫ్ కోర్స్ని అసలు తయారు చేసిన వాళ్ళు ఎవరు అంటే మనకు తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఏదైతే ఉందో అది మనకు తెలియాలి. ఓకేనా, కొత్తగూడ అనే ప్లేస్ గురించి కూడా అడగవచ్చు, ప్లేస్ని కూడా మనం గుర్తుంచుకుంటే మంచిది. రైట్, లెట్ అస్ గో ఫార్వర్డ్. ఎస్, స్టేట్ సెట్ ఫర్ గాంధారి మైసమ్మ జాతర. ఓకేనా, గాంధారి మైసమ్మ జాతర మనకందరికీ తెలిసిన జాతర, వెరీ ఫేమస్ జాతర ఇది. గాంధారి మైసమ్మ జాతర ఏదైతే మంచిర్యాల జరుగుతూ ఉందో అది ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. ఓకేనా, స్టేట్ సెట్ ఫర్ గాంధారి మైసమ్మ జాతర ఇన్ మంచిర్యాల. ఒకటి, పర్టికులర్లీ తెలంగాణ కల్చర్ అనే దాంట్లో నుంచి మనకు జాతరలు ఏ జాతర ఎక్కడ జరుగుతూ ఉందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు క్వశ్చన్స్ అనేది రేజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి గాంధారి మైసమ్మ జాతర ఎక్కడ జరుగుతూ ఉందనగానే మనము మంచిర్యాల అనేది ఆన్సర్ పెట్టడానికి రెడీగా ఉండాలి. రైట్, యూ కెన్ సీ ది ఇమేజ్ ఓవర్ హియర్. ఎట్లా పోతూ ఉన్నారో, దాదాపు కొండ మీదకి ఎక్కుతూ ఉన్నారు, ఇది మనం చూడవచ్చు ఇక్కడ. ఎస్, మంచిర్యాల. ది స్టేజ్ ఇస్ సెట్ ఫర్ ది 3-డే యాన్యువల్ గాంధారి మైసమ్మ జాతర ఎట్ ది హిస్టారిక్ అండ్ పిక్చరెస్క్యూ ఫోర్ట్ ఆన్ ది అవుట్స్కట్స్ ఆఫ్ బొక్కలగుట్ట విలేజ్ ఇన్ మందమర్రి మండల్. ఓకేనా, ఏ మండలంలో జరుగుతూ ఉంది ఇది? మందమర్రి మండలంలో జరుగుతూ ఉంది. ఎక్కడ మరి? బొక్కలగుట్ట విలేజ్. ఓకేనా, బొక్కలగుట్ట విలేజ్ దగ్గర జరుగుతుంది. ది ఫేర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రిలీజియస్ అండ్ కల్చరల్, గుర్తుపెట్టుకోండి ఇది, రిలీజియస్ అండ్ కల్చరల్ ఈవెంట్ ఆఫ్ ది రొడ్డా క్లాన్ బిలాంగింగ్ టు నాయక్పోడ్. ఈ నాయక్పోడ్ ఎవరైతే ఉంటారో, మనకు నాయక్పోడ్ తెగ కనిపిస్తుంది కదా, ఈ నాయక్పోడ్ తెగలో వన్ ఆఫ్ ది తెగైన రొడ్డా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించింది. ఓకేనా, ఎవరికి షెడ్యూల్డ్ ట్రైబ్స్లో ఉంటారు కదా మనకు నాయక్పోడ్స్, షెడ్యూల్డ్ నాయక్పోడ్స్కి సంబంధించిన రొడ్డా క్లాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రిలీజియస్ అండ్ కల్చరల్ ఫెస్ట్ అనమాట ఇది. ఓకేనా, అకార్డింగ్ టు ది ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దట్ ఈస్ ఐటీడీఏ. ఓకేనా, అకార్డింగ్ టు ఐటీడీఏ ఉట్నూర్ ఐటీడీఏ ఉట్నూర్ అఫీషియల్స్ అండ్ లీడర్స్ ఆఫ్ నాయక్పోడ్ కమ్యూనిటీ ఎలాబరేట్ అరేంజ్మెంట్స్ హావ్ బీన్ మేడ్ ఫర్ ది స్మూత్ కండక్ట్ ఆఫ్ ది ఫేర్ ఎట్ ద హిస్టారిక్ ఫోర్ట్. ఓకేనా, ఈ ఫోర్ట్ దగ్గర ఏదైతే ఈ హిస్టారికల్ ఫేర్ జరుగుతూ ఉందో ఈ ఫేర్కు సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ కూడా ప్రాపర్గా జరిగినాయని చెప్పేసి మనకి ఇక్కడ అఫీషియల్స్ చెప్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది లీడర్స్ కూడా మనకు చెప్తా ఉన్నారు. ఓకేనా, టెంపరీ టాయిలెట్ స్లైడింగ్ సిస్టమ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఫర్ క్రియేటెడ్ అంటే కావాల్సిన సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉంటాయో, లైక్ ఇప్పుడు చాలా దూరం నుండి కూడా ప్రజలు వస్తారు కదా, వాళ్ళకి టాయిలెట్స్ అనేది మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అనేది క్లియర్ అయిపోయింది అనమాట. లైక్ టెంపరీ టాయిలెట్స్ కావచ్చు, లైటింగ్ సిస్టమ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, తర్వాత ఇటువంటి అనేది మనకు అక్కడ క్లియర్ చేసి పెట్టాం. బీసైడ్స్ డయాస్ మీన్ ఫర్ ఎనేబ్లింగ్ నాయక్పోడ్ ఆర్టిస్ట్ టు పర్ఫామ్ కల్చరల్ ప్రోగ్రామ్స్. ఒక డయాస్ అనేది కూడా ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. సో దట్ నాయక్పోడ్కి సంబంధించిన, నాయక్పోడ్ కమ్యూనిటీకి సంబంధించిన ఎవరైతే ఆర్టిస్ట్స్ ఉంటారో వాళ్ళు అక్కడ పర్ఫార్మెన్స్ కూడా చేయడానికి వీలుగా. ఓకేనా, డివోటీస్ విల్ బి ఫెడ్ విత్ ఆన్ ది ఫైనల్ డే ఆఫ్ ద సెరమనీస్. లాస్ట్ డే ఆఫ్ ద సెరమనీలో డివోటీస్కి కొంతవరకు ఆహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్, మెంబర్స్ ఆఫ్ ద రొడ్డా క్లాన్ డ్వెల్లింగ్ ఇన్ సెవెరల్ పార్ట్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ కాంగ్రిగేట్ ఎట్ ది గాంధారి ఫోర్ట్ ఫర్ వర్షిపింగ్ దర్ డేటీ ఆన్ ద 3rd day ఆఫ్ ఫుల్ మూన్ డే ఆఫ్ హిందూ మంత్ ఆఫ్ మాఘ ఎవ్రీ ఇయర్. ఓకేనా, డిఫరెంట్ ప్రాంతాలలో ఇప్పుడు నాయక్పోర్ట్స్ అందరూ లేదా రొడ్డా క్లాన్కు సంబంధించిన వ్యక్తులందరూ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు కదా, అందరం ఒకటి ప్లేసెస్లో ఉండట్లేదు కదా మన ఇప్పుడు. కాబట్టి ఎవ్రీ వన్ విల్ కమ్ హియర్. ఓకేనా, అందరూ ఈ ఫోర్ట్ దగ్గరికి చేరుకుంటారు అనమాట. ఓకేనా,
ఇప్పుడు అది హిందూ మంత్, ఓకేనా? హిందూ మంత్ మనకి మనం ఇప్పుడు ఇంగ్లీష్ మంత్స్ మాట్లాడుతున్నాం, జనవరి ఫిబ్రవరి మార్చ్ అనుకుంటా. బట్ హిందూ క్యాలెండర్ ప్రకారం ఏదైతే మాఘమాసం ఉంటుందో, అంటే మాఘమాసమైన నెల ఉంటుందో, దాంట్లో ఫుల్ మూన్ ఏదైతే ఉంటుందో, ఫుల్ మూన్ తర్వాత మూడో రోజు ఇక్కడ మనకు వర్షిప్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం బేసిక్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ కల్చర్లో భాగం కాబట్టి మనకు గాంధారి మైసమ్మ, ఈ గాంధారి మైసమ్మ యొక్క ఫేర్ ఏదైతే ఉందో, లేదా ఈ పండుగ లేదా ఈ జాతర ఏదైతే ఉందో, ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనకు ఏ మంత్ లో హిందూ క్యాలెండర్ ప్రకారం ఏ మంత్ లో జరుగుతుంది అనే క్వశ్చన్ రావచ్చు. దానికి మన ఆన్సర్ ఏంటంటే మాఘ అనే మంత్ ఏదైతే ఉందో హిందూ క్యాలెండర్ ప్రకారం, ఆ మాఘ అనే మంత్ లో మనకి ఇక్కడ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? అంటే జాతర అనేది జరుగుతుంది. ఓకేనా? ఆన్ ద థర్డ్ డే ఆఫ్ ఫుల్ మూన్డే, ఫుల్ మూన్డే తర్వాత థర్డ్ డే ఏదైతే ఉంటుందో అప్పుడు ఈ జాతర పీక్ డే అనమాట. ఓకేనా? అది ఆ యాక్చువల్ డే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సమ్మక్క సారక జాతర తీసుకుంటే, సమ్మక్క సారక జాతర యాక్చువల్లీ మూడు రోజులే జరగాలి, కాకపోతే ముందు నుంచి ఒక నెల ముందు నుంచి చాలామంది వస్తూ ఉంటారు కదా. కాకపోతే యాక్చువల్ పండుగ ఎప్పుడు? త్రీ డేస్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా ముందు నుంచి కూడా కొంతమంది ప్రజలు వస్తూ ఉంటారు, కాకపోతే థర్డ్ డే ఆఫ్ ద ఫుల్ మూన్ డే ఈజ్ ది ఇంపార్టెంట్ డే. ఓకేనా? ఎస్. దే సెరమోనియస్లీ వర్షిప్ ద డేటీ యాజ్ పర్ దర్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. దే ఆల్సో షోకేస్ దర్ కల్చరల్ షోస్ అండ్ ట్రెడిషనల్ ఫార్మ్స్ డ్యూరింగ్ ద అఫేర్. అంటే తెలుసు కదా మనకి, అయితే ట్రైబల్ కమ్యూనిటీకి ఏదైతే ఉంటుందో, ట్రైబల్ కమ్యూనిటీలో కొన్ని డ్యాన్స్ ఫార్మ్స్ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ డ్యాన్సింగ్ ఉంటుంది. ఆ డ్యాన్స్ ఫార్మ్స్ కూడా వాళ్ళు ఇక్కడ మనకు పర్ఫామ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? వాటర్ విల్ బి ఫెచ్ ఫ్రమ్ గోదావరి రివర్, వైల్ పోచమ్మ అండ్ భీమన్న డైటీస్ ఆఫ్ నాయక్పూర్స్ ఆర్ గోయింగ్ టు బి వర్షిప్ బిఫోర్ రివరింగ్ మైసమ్మ ఆన్ ఫిబ్రవరి 18th. ఓకేనా? వాటర్ ఎక్కడ నుంచి తీసుకుంటా ఉన్నారు వీళ్ళు? వాటర్ అనేది గోదావరి వాటర్, గోదావరి నుండి తీసుకోవడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం పోచమ్మ మరియు భీమన్నను, పోచమ్మ అండ్ భీమన్న ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇక్కడ ముఖ్య దేవుళ్ళు, ఇక్కడ డైటీస్, వాళ్ళని కూడా వర్షిప్ చేయడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత బిఫోర్ రివరింగ్ మైసమ్మ ఆన్ ఫిబ్రవరి 18th, అంటే ఫిబ్రవరి 18th రోజున, ఫిబ్రవరి 18th రోజున మనకి మైసమ్మని, మైసమ్మ యాక్చువల్ పండుగ జరుగుతుంది అనమాట. దానికంటే ముందే మనకి ఇక్కడ భీమన్నను, తర్వాత పోచమ్మని భీమన్నని అక్కడ మనం క్లీన్ చేయడం జరుగుతుంది, వర్షిప్ చేయడం, క్లీన్ చేయడం అంతా జరుగుతూ ఉంటుంది. ఓకేనా? జస్ నాయక్పూర్ ఆర్టిస్ట్ ప్రజెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ డ్యాన్స్ షోస్ ఆన్ ది సాటర్డే నైట్. సాటర్డే నైట్ మనకి ఇక్కడ నాయక్పూర్కి సంబంధించిన ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ది ఎగ్జిబిట్ ట్రెడిషనల్ డ్యాన్స్ ఫ్రమ్ తప్పెటగుళ్ళు పిల్లన గ్రోవి. ఓకేనా? ట్రెడిషనల్ వాళ్ళ డ్యాన్స్ ఫామ్ ఏంటి మనకి ఇక్కడ? తప్పెటగుళ్ళు అండ్ పిల్లన గ్రోవి. ఇట్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే తెలంగాణ కల్చర్లో భాగంగా ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. నాయక్పూర్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్ ఏంటిది అని అడగవచ్చు, లేకపోతే గాంధారి మైసమ్మ జాతర సందర్భంగా తీసుకొచ్చే చేసే డ్యాన్స్ ఫామ్ ఏంటిది అని అడగవచ్చు. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తప్పెటగుళ్ళు పిల్లన గ్రోవి. ఓకేనా? ఏ దర్బార్ విల్ బి హెల్డ్ ఫర్ రీఅడ్రెసింగ్ గ్రీవెన్సెస్ ఆఫ్ ట్రైబల్స్ ఆన్ ఫిబ్రవరి 20th. ఫిబ్రవరి 20th రోజున ఏం జరుగుతుంది అంటే మనకు ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి సంబంధించిన గ్రీవెన్సెస్ కోసం ఒక దర్బార్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఓకేనా? అబొరిజినల్ ట్రైబల్స్ బిలాంగింగ్ టు సెవెరల్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ నైబరింగ్ మహారాష్ట్ర మేకే బీ లైన్ టు ద ఫోర్ట్ టు రివర్ ది డేటీ. అంటే మన డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న మన ఈ కమ్యూనిటీ కావచ్చు, నాయక్పూర్ కమ్యూనిటీ, పర్టికులర్లీ రోడ్డా క్లైన్ కావచ్చు, పక్కన స్టేట్లో మహారాష్ట్రలో ఉన్న కొంతమంది ఈ నాయక్పూర్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఇక్కడికి రావడం జరుగుతుంది అనమాట. ఈ సందర్భంగా నాన్ ట్రైబల్స్ అండ్ నేచర్ లవర్స్ వుడ్ ఆల్సో ఫ్లాక్ టు ది హోలీ ప్లేస్ అండ్ వర్షిప్ ది గాడెస్. దే వుడ్ క్యాంప్ అండర్ ది ట్రీస్ అండ్ మేక్ షిఫ్ట్ టెంట్స్. దే సాక్రిఫైస్ చికెన్స్ అండ్ గోడ్స్ యాజ్ అ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ దేర్ వెల్ బీయింగ్. యాక్చువల్లీ సేమ్ అన్ని జాతరలలో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఓన్లీ ఆ పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే కాకుండా అందరూ, అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ గో దేర్. నేచర్ లవర్స్ కావచ్చు, ఇంకా మా నార్మల్గా జాతరను ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు కావచ్చు అక్కడికి వెళ్తారు, చెట్ల కింద టెంట్స్ వేసుకుంటారు, తర్వాత కోళ్ళను కోయడం, తర్వాత గోట్స్ని కట్ చేయడం. తెలుసు కదా మనకంత తెలంగాణలో ఆఫరింగ్ ఎట్లుంటుందో, అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే తెలంగాణలో హెవీ నడుస్తుంది ఇట్లాంటివి, అంటే కట్టింగ్స్ బలి ఇవ్వడం, అంటే గొర్రెలను కావచ్చు, మేకలను కావచ్చు, కోళ్ళను కావచ్చు, వీటన్నిటిని తిని తాగి ఎంజాయ్ చేసే కమ్యూనిటీ కాబట్టి మన తెలంగాణది అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అక్కడ. ఓకేనా? రైట్ రైట్. ఇక్కడ చూడండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 1100 ఇయర్ ఓల్డ్ ఫోర్ట్ అనమాట ఇది. ఓకేనా? 1100 ఇయర్ ఓల్డ్ ఫోర్ట్ అనమాట, అంటే 1100 సంవత్సరాల క్రితానికి సంబంధించిన ఫోర్ట్. అప్పటి నుంచి మనం ఫోర్ట్ అంటూ ఉన్నాం కదా, అక్కడ ఫోర్ట్ దగ్గర జరుగుతూ ఉంటుంది, ఈ జాతర జరుగుతూ ఉంటుంది అంటున్నాం కదా. మరి ఆ ఫోర్ట్ ఎప్పటిది అంటే 1100 సంవత్సరాల క్రితంది. అంటే వాళ్ళకు కూడా మంచి హిస్టరీ ఉంది, ఈవెన్ దో దట్ ఈస్ నాట్ ప్రెజెంటెడ్ వెరీ వెల్ ఇన్ బుక్స్. ఓకేనా? అందరికీ సంబంధించిన హిస్టరీని మనకు బుక్స్లో కనబడుతుంది, కొంతవరకు హిస్టరీ మనకు బుక్స్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ చూడండి 1100 సంవత్సరాల క్రితం ఒక
ఫోర్ట్ గురించి ఇక్కడ మెన్షన్ చేస్తా ఉన్నాం. గాంధారి ఫోర్ట్ ఈస్ బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ బిల్ట్ బై ద ట్రైబల్ కింగ్స్. ఓకేనా, ట్రైబల్ కింగ్స్ అంటే ట్రైబల్ కూడా కింగ్స్ ఉన్నారని కొంతమందికి డౌట్ వస్తుంది. ఎస్, ట్రైబల్స్ కూడా కింగ్స్ ఉన్నారు, మీరు చదువుకోవచ్చు బుక్స్లో. ట్రైబల్ కింగ్స్ హూ రూల్డ్ ఓవర్ దిస్ రీజియన్ విత్ ద అసిస్టెంట్ ఆఫ్ కాకతీయ రూరల్స్ ఇన్ 900 AD. ఓకేనా, 900 AD కాకతీయ రాజుల సహకారం తీసుకుని ట్రైబల్ కింగ్స్ ఎవరైతే ఈ ప్రాంతాన్ని రూల్ చేసిందో వాళ్ళు కట్టుకున్న కోట 1100 సంవత్సరాల క్రితం కింది కోట అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, హౌజెస్ ఆఫ్ ద ఏన్షియంట్ టెంపుల్స్ ఆఫ్ మైసమ్మ, ఇక్కడ ఏన్షియంట్ మనకు మైసమ్మ టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి పాతకాలమే. సిమిలర్లీ ఇట్ హ్యాస్ ఐడల్స్ ఆఫ్ కాలభైరవ స్వామి. ఓకేనా, ఇంకా ఎటువంటి టెంపుల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? కాలభైరవ స్వామి ఉంది, లార్డ్ శివన్ టెంపుల్ ఉంది, అట్ ద సేమ్ టైం లార్డ్ గణేష్ అండ్ హనుమాన్, ఓకేనా, హనుమాన్ టెంపుల్స్ ఉన్నాయి. తర్వాత వినాయకుని టెంపుల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఐడల్స్ కార్వ్డ్ అవుట్ ఆన్ రాక్స్ అండ్ an 8-foot 10-headed నాగశేషు ఐడల్ కార్వ్ అనే సింగిల్ రాక్, అంటే పెద్ద నాగశేషు తెలుసు కదమ్మా, నాగశేషు ఒక కార్వింగ్ కూడా మనకి ఇక్కడ ఒక పెద్ద రాక్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, రైట్. ఇందాక మనం మాట్లాడింది దేని గురించి అంటే మనము గాంధారి మైసమ్మ జాతర గురించి మాట్లాడడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మెయిన్ క్లాన్ ఎవరు అంటే నాయక్పూడికి సంబంధించిన పర్టికులర్లీ రొడ్డా క్లాన్ వాళ్ళు. ఎప్పుడు జరుగుతుంది మరి ఇదంటే హిందూ క్యాలెండర్లోని మాఘమాసంలో మనకి ఇక్కడ జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది మనం మెయిన్గా గుర్తుంచుకోవాలి. ఓకేనా, తప్పెడుగుళ్ళు పిల్లలు గ్రోవి అనే డ్యాన్స్ ఫామ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. రైట్, లెట్ అస్ గో ఫార్వర్డ్. ఇండియాస్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ డ్రైవింగ్ థియేటర్. ఓకేనా, డ్రైవింగ్ థియేటర్ మనకు ఫస్ట్ ఇండియాలోనే మొట్టమొదటి ఎయిర్పోర్ట్ డ్రైవింగ్ థియేటర్ గురించి ఇక్కడ మనం కాంటెక్స్ట్. ఓకేనా, ఆక్వా గోల్ఫ్ ఫెసిలిటీ ఎట్ ఆర్జీఐఏ సున్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే మనం నార్మల్ యూజువల్ లాంగ్వేజ్లో మనం ఏమంటాం అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అంటాం, లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటాం. ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లేదా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో తీసుకొచ్చిన ఒక కొత్త కాన్సెప్టే ఏంటంటే మనకు ఒక డ్రైవింగ్ థియేటర్ అనమాట. ఓకేనా, డ్రైవింగ్ థియేటర్. డ్రైవింగ్ థియేటర్ అంటే ఏం లేదు, సింపుల్ కాంటెక్స్ట్ చెప్పాలంటే ఎవరైనా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. లైక్ మనం పార్కింగ్ దగ్గరికి వెళ్తాం కదా, దాదాపు పార్కింగ్ దగ్గరికి వెళ్ళినాక అక్కడ సైడ్ ఒక ఓపెన్ థియేటర్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే మనం కార్లలో వెళ్ళి అక్కడ ఆగి డైరెక్ట్ కార్లో కూర్చొని మూవీ చూడొచ్చు. ఓకేనా, అటువంటి ఫెసిలిటీని ఒకటి తీసుకొని వస్తూ ఉన్నారు ఇక్కడ మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. అది ఇక్కడ కాంటెక్స్ట్ అనమాట. అంటే మనకి ఎగ్జామ్లో ఎట్లా వస్తుంది అంటే క్వశ్చన్, దేశంలోనే మొట్టమొదటి ఓపెన్ థియేటర్, ఓకేనా, డ్రైవింగ్ థియేటర్ ఎక్కడ ఉంది అంటే మనం ఎక్కడో ముంబైలోనో లేదా ఢిల్లీలోనో లేదా కలకత్తాలో అనుకుంటాం, కాకపోతే అది అక్కడ కాదు, దట్ ఈజ్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మీరు, ఇండియాస్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ డ్రైవింగ్ థియేటర్ అండ్ అన్ ఆక్వా గోల్ఫ్ ఫెసిలిటీ విచ్ ఈస్ ఆక్వా గోల్ఫ్ ఫెసిలిటీ. ఓకేనా, విల్ సూన్ ఓపెన్ ఇట్స్ డోర్ ఇన్ ద సిటీ ఆఫ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎయిరో ప్లాజా. ఓకేనా, రైట్. ది లార్జ్ స్క్రీన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి సెటప్ ఇన్ ది ఫోర్ కోర్ట్ ఆఫ్ ది ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ అండ్ సెవెరల్ కార్స్ కెన్ ఫిట్ ఇన్ టు ద స్క్రీనింగ్ ఏరియా ఎట్ వన్స్ టు వాచ్ ఏ మూవీ. అక్కడ మంచిగా కార్లు ఆపుకొని ఒక మూవీ చూడొచ్చు, అది స్టోరీ. ఓకేనా, బిసైడ్స్ ఆక్వా గోల్ఫ్ ఈజ్ లైక్ అ డ్రైవింగ్ రేంజ్ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ గ్రీన్ యూ హ్యావ్ ఎ లేక్ అండ్ ది బాల్స్ ఫ్లోట్. ఓకేనా, ది ఎయిమ్ ఈజ్ టు హిట్ బాల్స్ ఇన్ ద టార్గెట్స్ లొకేటెడ్ ఆన్ ది లేక్. ఓకేనా, ఆక్వా గోల్ఫ్ అంటే వాటర్ మీద ఆడే ఒక గోల్ఫ్ లాంటిది ఇక్కడ క్రియేట్ చేయబోతూ ఉన్నారు. ఎక్కడ? మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకేనా, ఇది మెయిన్ థింగ్. ఓకేనా, ఆక్వా గోల్ఫ్ కానీ డ్రైవింగ్ థియేటర్ కానీ ఏ ఎయిర్పోర్ట్లో ఓపెన్ చేసిన రీసెంట్గా అని క్వశ్చన్ వస్తుంది మనకు, అది మనకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్. రైట్, డోంట్ ఫర్గెట్. ఎస్, ఏరోప్లాజా స్ప్రెడ్ ఓవర్ 2 ఫ్లోర్స్. ఏరోప్లాజా ఈజ్ స్ప్రెడ్ ఓవర్ 2 ఫ్లోర్స్. వాస్ ఇనాగ్రేటెడ్ లాస్ట్ ఇయర్ ఫర్ ది ప్యాసింజర్స్. ఇట్ హౌజెస్ ఇండియాస్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ బ్రీవరీ, కంట్రీస్ సెకండ్ అండ్ హైదరాబాద్స్ ఫస్ట్ ఫ్రీ రోమింగ్ విఆర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్. తర్వాత లోకల్ అండ్ ఇంటర్నేషనల్ ఎఫ్ఎన్బి బ్రాండ్స్, గోకార్టింగ్ అండ్ సూపర్ మార్కెట్స్, ఇవన్నీ మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి అనమాట. ఓకేనా, ఆర్జీఐఏ ఈస్ కరెంట్లీ అండర్ గోయింగ్ ఎక్స్పాన్షన్, అంటే మనకు అందరికీ తెలుసు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు, విచ్ ఇంక్రీజెస్ ద టోటల్ ఏరియా ఫ్రమ్ 10,569 స్క్వేర్ కిలోమీటర్స్ టు 29,685 స్క్వేర్ కిలోమీటర్స్. ముందు 10,569 స్క్వేర్ మీటర్స్ ఉండే, మీటర్స్ ఉండే, అది కాస్త స్క్వేర్ మీటర్స్ ఉండే, అది కాస్త 29,685 స్క్వేర్ మీటర్స్ అయిందనమాట. ఓకేనా, అండ్ కెన్ క్యాటర్ 34 మిలియన్ ప్యాసింజర్స్ ఈచ్ ఇయర్. ప్రతి సంవత్సరం 34 మిలియన్ ప్యాసింజర్స్ అది క్యారీ చేయగలుగుతూ ఉంది. ద ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ ఆల్సో ఫీచర్స్ ఏ గ్రౌండ్ సర్వీస్ ఎక్విప్మెంట్ టనెల్ విచ్ ఈస్ క్లెయిమ్డ్ టు బి ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫర్ ఎనీ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. అంటే ఈ గ్రౌండ్ సర్వీస్ ఎక్విప్మెంట్ అనేది ఏదైతుందో, ఈ గ్రౌండ్ సర్వీస్ ఎక్విప్మెంట్ టనెల్ ఏదైతుందో, ఇది ఇప్పటి వరకు భారతదేశంలో లేదు, దిస్ ఈస్ గోయింగ్ టు బి ది ఫస్ట్ వన్. ఓకేనా, ఇట్ హ్యాస్ బీన్ డిజైన్డ్ టు ప్రొవైడ్ సేఫ్ ప్యాసింజర్ అండ్ సీమ్లెస్ బ్యాగేజ్ మూవ్మెంట్ ఎట్ ద ఎయిర్పోర్ట్, రెడ్యూసింగ్ టైమ్ లాస్ డ్యూరింగ్ ది క్రైసిస్ క్రాస్ మూమెంట్ ఆఫ్ వెహికల్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్. అంటే ఇక్కడ
స్మూత్ ఫంక్షనింగ్ కోసం, బ్యాగేజ్ కోసం ఎక్కువ వెయిట్ చేయడం కానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ కావడం కానీ ఇటువంటి కాకుండా స్మూత్ ప్యాస్ స్మూత్గా ఫంక్షనింగ్ అవ్వడానికి తీసుకొని రావడం జరుగుతుంది. ద జిఎస్ఈ టనల్ ఈజ్ లింక్డ్ టు 42 రిమోట్ ఎయిర్క్రాఫ్ట్ స్టాండ్స్ ఆన్ ద ఈస్ట్ సైడ్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్ యాజ్ వెల్ యాజ్ ఎ హెడ్ ఆఫ్ స్టాండ్ రోడ్ లీడింగ్ టు ద రిమోట్ గేట్ ఏరియాస్ ఆఫ్ ద ఎక్స్పాండింగ్ ప్యాసింజర్ టర్మినల్. బేసిక్గా ఏంటంటే ఎక్స్పాండ్ దేనికోసం చేస్తారమ్మా, ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నామంటే కొంచెం ఫంక్షనింగ్ అనేది స్మూత్ కావడానికి, స్ట్రక్ కాకుండా ఒకటే చోట చాలామంది ఉండకుండా ఇటువంటి అన్నీ ఉండకుండా నీట్గా వర్క్ అయిపోయడానికి ఈ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూ ఉందన్నమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ కనుక మనం చూసినట్లయితే మనకి ఏం కనిపిస్తుందంటే దుండిగల్ పోలీస్ స్టేషన్ ఏదైతుందో, ఈ దుండిగల్ పోలీస్ స్టేషన్ ఏదైతుందో, దిస్ దుండిగల్ పోలీస్ స్టేషన్ ఈజ్ సెలెక్టెడ్ యాజ్ ది బెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్ తెలంగాణ. ఓకేనా? బెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు మనకు రీసెంట్ రేపటి జరగబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్ వస్తుంది, మన తెలంగాణలో బెస్ట్ పోలీస్ స్టేషన్ ఏది అంటే మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే దుండిగల్ పోలీస్ స్టేషన్ ఏదైతుందో, దిస్ దుండిగల్ పోలీస్ స్టేషన్ ఈజ్ ది బెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్ తెలంగాణ. ఓకేనా? రైట్. అది క్లియర్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం చూసినట్లయితే పెద్దగట్టు జాతర. వాట్ ఈస్ దిస్? పెద్దగట్టు జాతర, వెరీ వెరీ ఇంపార్టెంట్. పెద్దగట్టు జాతర అనేది చాలా ఫేమస్, చాలా ఇంపార్టెంట్ కూడా పెద్దగట్టు జాతర. ఇవన్నీ మనకు తెలంగాణ కల్చర్లో భాగంగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక్కడ చూసినట్లయితే పెద్దగట్టు జాతర ఆర్ గొల్లగట్టు జాతర. ఓకేనా? పెద్దగట్టు జాతర ఆర్ గొల్లగట్టు జాతర ఈజ్ ఈ ఫెస్టివల్ డన్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ లింగమంతులు స్వామి. ఓకేలా? లార్డ్ లింగమంతులు స్వామి అండ్ గాడెస్ చౌడమ్మ. గాడెస్ చౌడమ్మ. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతూ ఉన్నాం? పెద్దగట్టు జాతర, దాన్ని ఏమంటా ఉన్నాం? గొల్లగట్టు జాతర అంటా ఉన్నాం. ఈ పెద్దగట్టు జాతర లేదా గొల్లగట్టు జాతరలో మనం ఎవరిని మొక్కుతా ఉన్నాం బేసిక్గా అంటే లార్డ్ లింగమంతుల స్వామి. ఓకేనా? లింగమంతుల స్వామి. అట్లా ఎట్ ద సేమ్ టైం గాడెస్ ఎవరు మనకంటే ఇక్కడ చౌడమ్మ. మరి ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంది ఇదంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనకి పెద్దగట్టు లేదా గొల్లగట్టు జాతర అనేది కనిపిస్తూ ఉంది. ఓకేనా? ది ప్రిసైడింగ్ డైట్ ఈస్ శ్రీ లింగమంతుల స్వామి బిలీవ్డ్ అండ్ ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ శివ. ఓకేనా? లార్డ్ శివునికి మరొక రూపం అని మనం లింగమంతుల స్వామిని మొక్కుతాం. అండ్ హిస్ సిస్టర్ చౌడమ్మ ఆర్ ఆఫర్డ్ వేరియస్ పూజాస్ డ్యూరింగ్ 5-day feast. అంటే ఎన్ని రోజులు జరుగుతుంది ఇది అంటే మనకు 5 రోజులు జరుగుతూ ఉంది. ఓకేనా? ఈ జాతర మనకు ఎన్ని రోజులు జరుగుతూ ఉంది అంటే మనకి ఇక్కడ 5 డేస్ జరుగుతూ ఉంది. పెద్దగట్టు లేదా గొల్లగట్టు ఈజ్ ఎ సెకండ్ బిగ్గెస్ట్ రిలీజియస్ కాంగ్రిగేషన్ ఆర్ జాతర ఇన్ ది స్టేట్. మరి ఫస్ట్ పెద్దది ఏది మనకి అంటే మేడారం జాతర. మరి మేడారం జాతర తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకు జాతర ఏదంటే ఇక్కడ పెద్దగట్టు లేదా గొల్లగట్టు జాతరగా మనం చెప్పుకోవాలి. ఓకేనా? ఇట్లా కూడా తెలవాలి మనకు, గొల్లగట్టు జాతర లేదా పెద్దగట్టు జాతర మేడారం జాతర తర్వాత రెండవ పెద్ద జాతర తెలంగాణలో. ఓకేనా? మనం ఎవరిని మొక్కుతున్నామంటే లింగమంతుల స్వామిని మొక్కుతా ఉన్నాం. ఈ లింగమంతుల స్వామి ఎవరు అంటే మనము శివుని రూపంగా కొలుస్తూ ఉన్నాం. ఓకేనా? తర్వాత చౌడమ్మ అతని సిస్టర్ రూపంలో మనం చౌడమ్మని కొలుస్తూ ఉన్నాం. ఓకేనా? ఎస్. ఈ ఇక్కడ మనం ఇక్కడ సమ్మక్క సారక్క జాతర. ఈ సమ్మక్క సారక్క జాతర ఎక్కడ జరుగుతుంది? ములుగు డిస్టిక్లోని మేడారం మండలంలో జరుగుతుంది అనమాట. ఓకేనా? ములుగు సమ్మక్క సారక్క జాతర తర్వాత సెకండ్ అన్నాం కదా, కాబట్టి సమ్మక్క సారక్క గురించి మెన్షన్ చేయడం జరిగింది. సమ్మక్క సారక్క ఈజ్ లొకేటెడ్ ఇన్ ములుగు డిస్టిక్, దట్ ఈస్ ఇన్ మేడారం మండలం. రైట్. త్రో ప్రైమరీలీ ద యాదవ కమ్యూనిటీ టేక్స్ పార్ట్. ప్రైమరీగా ఏ కమ్యూనిటీ ఇక్కడ పార్ట్ చేస్తూ ఉన్నారు ఈ గొల్లగట్టు జాతర అంటే మనకు యాదవ కమ్యూనిటీ టేక్స్ పార్ట్ ఇన్ హ్యూజ్ నంబర్స్ పీపుల్ ఫ్రమ్ ఆల్ క్యాస్ట్ అండ్ రిలీజియస్ ఫ్రమ్ అక్రాస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఇక్కడ చూడండి వేరే వేరే డిస్టిక్ స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉన్నారు. అన్ని క్యాస్ట్ ఇప్పుడు జరిగే ఏ జాతరకైనా అమ్మ గుర్తుపెట్టుకొని ఏ క్యాస్ట్ ఏ రిలీజన్ అని ఏం లేదు, ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు ఫెస్ట్. ఓకేనా? అందరూ కూడా అన్ని జాతరలకు వెళుతూ ఉన్నారు, మొక్కుతూ ఉన్నారు దేవులని. ఇక్కడ మనం చూసినట్లయితే అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు వస్తూ ఉన్నారు. కేవలం తెలంగాణ నుంచే కాదు, ఆంధ్రప్రదేశ్ నుండి, ఛత్తీస్గఢ్ నుండి, మధ్యప్రదేశ్ నుండి, మహారాష్ట్ర నుండి, ఒడిశా నుండి అండ్ కర్ణాటక నుండి అండ్ తమిళనాడు నుండి కూడా మనకు ఈ పెద్దగట్టు జాతర లేదా గొల్లగట్టు జాతరకి దర్శనానికి జనాలు జాతరకి వస్తూ ఉన్నారు. ఓకేనా? ఈ ప్లేస్ ఎక్కడుంది మనకంటే సూర్యాపేటలో కనిపిస్తూ ఉంది. ఓకేనా? సూర్యాపేట నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్, సూర్యాపేట టౌన్ ఏదైతే ఉందో సూర్యాపేట టౌన్కి జస్ట్ 5 కిలోమీటర్స్ ప్రక్కన మనకి జాతర కనిపిస్తూ ఉన్నది. ఓకేనా? అకార్డింగ్ టు హిస్టరీ ద రిలీజియస్ కాంగ్రిగేషన్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ సిన్స్ 16th century. 16వ సెంచరీ కానిటంటే 16th century నుండి ఈ ఫెస్ట్ అనేది మనకు జరుగుతూ ఉంది. ఈవెన్ ఇట్ ఈస్ స్టిల్ బీన్ సెలబ్రేటెడ్ విత్ గవర్నమెంట్ ఫండ్స్. ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఫండ్స్ అనేది ఆ జాతరకి పోతూ ఉన్నాయి. ఓకేనా? ది ఫెస్టివల్ ఈస్ ప్రొటెక్టెడ్ బై పోలీస్ అండ్ అసిస్టెడ్ బై వాలంటీర్స్ డ్యూరింగ్ 3-day period. ఓకేనా? మోస్ట్లీ 3-day period కి వీళ్ళు ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ దురాజ్పల్లి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఇది దురాజ్పల్లి విలేజ్. ఓకేనా? అంటే మనకి పెద్దగట్టు జాతర అనేది ఏ విలేజ్లో జరుగుతుంది అనే క్వశ్చన్ రావచ్చు. దానికి ఆన్సర్ ఏంటంటే దురాజ్పల్లి. మరి ఏ డిస్ట్రిక్ అంటే సూర్యాపేట డిస్ట్రిక్ట్, సబర్బన్ సూర్యాపేట మున్సిపాలిటీ. ఓకేనా? సూర్యాపేట డిస్ట్రిక్ అండ్ తెలంగాణ స్టేట్ ఎక్కడ జరుగుతూ ఉంది? దురాజ్పల్లి విలేజ్, మనకు సూర్యాపేట డిస్ట్రిక్ట్ అనమాట. ఓకేనా? తెలంగాణలో జరుగుతూ ఉంది. రైట్. ఎస్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది దేని గురించి అంటే మనం ఇక్కడ వేలాల జాతర గురించి డిస్కస్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే వేలాల జాతర కూడా మనకి మంచిర్యాల డిస్ట్రిక్ట్లో కనిపిస్తూ ఉంది.
ఓకేనా. ఇందాక మనం చూసినట్లు గాంధారి మైసమ్మ జాతర ఏదైతుందో మనకు గాంధారి మైసమ్మ జాతర కూడా మంచిర్యాల డిస్ట్రిక్ట్ లోనే కనిపించింది. ఇప్పుడు వేలల జాతర అనేది కూడా మనకు మంచిర్యాల డిస్ట్రిక్ట్ లోనే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎగ్జామినేషన్ లో ఎగ్జామినేషన్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్. ఇంకా ముందు మనకు ఎగ్జామినేషన్స్ అనేవి టఫ్ ఉంటాయి. కాబట్టి తెలంగాణ కల్చర్ అనేది కూడా మనకు ఎగ్జామినేషన్ లో ప్రతి ఎగ్జామినేషన్ లో తెలంగాణ కల్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ జాతర ప్రతి జాతర తెలంగాణలో జరిగే ప్రతి జాతర గురించి తెలవాలి. ఆ జాతర ఎక్కడ జరుగుతుంది అనేది కూడా పర్టికులర్గా తిరగాలి. చిన్న చిన్న మైన్యూట్ పార్ట్స్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనం టాపిక్ వస్తే వేలాల జాతర అనేది మనకి ఇక్కడ మంచిర్యాల డిస్ట్రిక్ట్లో కనిపిస్తుంది. వేలాల జాతర ఎప్పుడు చేసుకుంటాం మనం అంటే వేలాల జాతర ఈ సెలబ్రేటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ మహాశివరాత్రి. మహాశివరాత్రి సందర్భంగా మనం వేలాల జాతర సెలబ్రేట్ చేసుకుంటాం. మరి మహాశివరాత్రి రోజు మనం వేలాల జాతర జరుగుతూ ఉందంటే మనం ఏ దేవుని కొలుస్తాం? మనం ఖచ్చితంగా మనం ఇక్కడ లార్డ్ శివాని ప్రే చేస్తాం. ఓకేనా. మహాశివరాత్రి రోజు ఏదైనా జాతర జరుగుతుందంటే శివునికి సంబంధించింది ఉంటుంది కదా, కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. ఇన్ వేలాల దెర్ ఇస్ అ టెంపుల్ ఆఫ్ గట్టు మల్లన్న. ఓకేనా. గట్టు మల్లన్న ఆన్ ద హిలాక్ ఆఫ్ ది బ్యాంక్స్ ఆఫ్ గోదావరి రివర్. హిలాక్ అంటే ఒక చిన్నపాటి కొండ. ఓకేనా. ఆ చిన్నపాటి కొండ గోదావరి నది పక్కన ఒక చిన్నపాటి కొండ ఉంది. ఆ కొండ మీద మనకు గట్టు మల్లన్న అనే ఒక గట్టు మల్లన్న, అంటే మల్లన్న ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్, అంటే ఒక శివుణ్ణే మనం మల్లన్న అనే రూపంలో కూడా కొలుస్తాం. కాబట్టి ఇక్కడ శివుని కొలుస్తాం మనం, అంటే ప్రేయర్స్ చేస్తాం. మల్లన్న అనే పేరు మీద మనం ఇక్కడ మొక్కుతాం అనమాట. ఓకేనా. గట్టు మల్లన్న అనే పేరు మీద మనం ఇక్కడ వేలాల జాతర అనేది మనకు మంచిర్యాల డిస్ట్రిక్ట్లో కనిపిస్తూ ఉందన్నమాట, గోదావరి నది ఒడ్డున. ఓకేనా. ఇక్కడ మనం చూడవచ్చు ఇమేజ్, జనాలు కొండపైకి వెళ్తూ ఉన్నారు బ్యాగ్స్ అవి తీసుకొని. ఓకేనా. రైట్. వేలాల అనే జాతర ఎక్కడ జరుగుతుంది అంటే మంచిర్యాల జరుగుతుంది. వేలాల జాతర ఎప్పుడు జరుగుతుంది అంటే మహాశివరాత్రి రోజు జరుగుతుంది. వేలాల జాతరలో ఎవరిని మొక్కుతాం అంటే శివుని మొక్కుతాం. ఏం పేరు మీద మొక్కుతాం అంటే గట్టు మల్లన్న అనే పేరు మీద మొక్కుతాం. క్లియర్. రైట్. లెట్ అస్ గో ఫార్వర్డ్. ఎస్. మెసోలిథిక్ రాక్ ఆర్ట్ సైట్ డిస్కవర్డ్ ఇన్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. ఓకేనా. ఈ మెసోలిథిక్ రాక్ ఆర్ట్ సైట్ ఏదైతుందో ఇక్కడ మనం ఇమేజ్లో చూడవచ్చు. ఇమేజ్లో మనం కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు బైసన్స్ రూపంలో కొంతవరకు కనిపిస్తుంది. ఓకేనా. అంటే ఇక్కడ మన ఇమేజ్లో క్లియర్గా కనిపిస్తుంది. ఒక మూడు నాలుగు బైసన్స్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. మరి ఏ కాలానికి చెందినవి అనేది ఒక ఇంపార్టెంట్. ఇది మెసోలిథిక్ కాలానికి చెందినవి. ఓకేనా. పాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ అంటే మనం మెసోలిథిక్ని ఒక మిడిల్ స్టోన్ ఏజ్ అని కూడా అనవచ్చు. ఓకేనా. మధ్యరాతి యుగం అని చెప్పేసి అంటాం కదా, ఆ మధ్యరాతి యుగానికి సంబంధించిన బొమ్మలు అంటే పెయింటింగ్స్ ఏవైతే గోడల మీద పెయింటింగ్స్ వేసినాయో, పెయింటింగ్స్ వేసినో వాటిని ఈ మధ్యల కాలంలో మన ఆర్కియాలజిస్టులు బయటికి తీసుకొని రావడం జరిగిందనమాట. అంటే వాళ్ళకు దొరికినాయి, వాళ్ళకి కనిపించినాయి, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. ఒకసారి దీని గురించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఎస్. ఏ టీమ్ ఆఫ్ హిస్టోరియన్స్ అండ్ ఆర్కియాలజిస్ట్ ఫ్రమ్ ది కొత్త తెలంగాణ చరిత్ర బృందం. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం. ఓకేనా. కొత్త తెలంగాణ చరిత్ర బృందం కేటీసీబీ ఎవరైతే ఉన్నారో, కేటీసీబీకి సంబంధించిన ఆస్ట్రాలజిస్టులు ఎవరైతే ఉన్నారో, సారీ ఆర్కియాలజిస్టులు, ఆస్ట్రాలజిస్టులు కాదు ఆర్కియాలజిస్టులు, డిస్కవర్డ్ అండ్ ఆన్షియంట్ రాక్ ఆర్ట్ సైట్ డేటింగ్ బ్యాక్ టు మెసోలిథిక్ ఎరా. ఓకేనా. మెసోలిథిక్ టైంలో ఏదైతే ఈ ఆర్ట్ ఏదైతే ఉందో, ఈ పెయింటింగ్ ఏదైతే అంటే ఇట్లా చెక్కిలు కదా, ఇట్లా పెయింటింగ్ లాగా జింకలాగా షేప్ తీసుకొచ్చారు కదా, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. మెసోలిథిక్ ఎరా. ఏ స్మాల్ హిల్లాక్ నియర్ కాశీపేట, ఏ స్మాల్ హ్యామ్లెట. కాశీపేట అనే గ్రామం ఏదైతే ఉందో మనకు యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్లో అక్కడ మనకు కనిపించింది. కాశీపేట అనేది ఒక చిన్న విలేజ్, హ్యామ్లెట్ అంటే ఒక చిన్న విలేజ్ని మనం హ్యామ్లెట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. ఇన్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ ఎస్టిమేటెడ్ టు బి అట్లీస్ట్ 10,000 ఇయర్స్ ఓల్డ్. 10,000 సంవత్సరాల క్రితం. ఓకేనా. 10,000 సంవత్సరాల క్రితం ఈ ఆర్ట్ని వాళ్ళు చేస్తుంటారు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు విశ్వసిస్తూ ఉన్నారు. ఓకేనా. దిస్ రాక్ ఆర్ట్ హ్యాస్ పెయింటింగ్స్ ఆఫ్ 4 బైసన్స్. మనకి పెయింటింగ్స్లో ఏమేమి కనిపిస్తున్నాయంటే 4 బైసన్లు కనిపిస్తున్నాయి. ద సేమ్ టైమ్ 2 హ్యూమన్ ఫిగర్స్, 2 ఇద్దరు హ్యూమన్స్ ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది ఆ పెయింటింగ్లో. 4 బైసన్స్, 2 హ్యూమన్స్ అండ్ యానిమల్ రిసెంబ్లింగ్ ఏ హార్స్, అంటే ఒక గుర్రం లాంటి ఆకారం. ఓకేనా. ఎగ్జాక్ట్లీ హార్స్ అని వాళ్ళు చెప్పలేకపోతున్నారు, హార్స్ లాంటి ఒక ఆకారం, 4 బైసన్స్, 2 హ్యూమన్స్ మనకు అక్కడ ఆ ఆర్ట్లో అనేది క్లియర్గా కనిపిస్తూ ఉన్నారనమాట. ఓకేనా. ఈ విషయం మరి దీంట్లో ఇన్వాల్వ్ అయిన వారు ఎవరు అంటే మనకు వేముగంటి మురళీకృష్ణ గారు, తర్వాత భద్ర గిరీష్, తర్వాత శ్రీరామోజు హరిగోపాల్ గారు, తర్వాత అహోబిలం కరుణాకర్ గారు, తర్వాత మహమ్మద్ నాజీర్ గారు, డాక్టర్ మందల స్వామి గారు, కొరివి గోపాల్ అండ్ భాస్కర్ ఎలాంగ్ విత్ ల్యాండ్ ఓనర్ శ్యామ్ సుందర్ రెడ్డి. ఈ ల్యాండ్ ఓనర్ ఎవరంటే ఇక్కడ మనకు శ్యామ్ సుందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ అందులో పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. ది హిల్లాక్ ఈజ్ అబౌట్ 30 ఫీట్ టాల్. అంటే హిల్లాక్ అంటే ఒక చిన్నపాటి గుట్ట, అట్లా నార్మల్గా ఒక చిన్నపాటి గుట్టను మనం హిల్లాక్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఓకేనా. దిస్ హిల్లాక్ ఈజ్ అబౌట్ 30 ఫీట్ టాల్ అండ్ వి ఐడెంటిఫైడ్ మెనీ రెడ్ ఆర్చ్ కలర్ పెయింటింగ్స్ ఆన్ ద ఇన్నర్ సైడ్. అక్కడ మనకు రెడ్ ఆర్చ్ పెయింటింగ్స్ అనేది మాకు కనిపించినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు అనమాట. ఓకేనా. అండ్ ది అదర్ హ్యాండ్ మెనీ పెయింటింగ్స్ ఆర్ ఎరేజ్డ్.
మెనీ పెయింటింగ్స్ అనేది ఎరేజ్ అయిపోయినాయి. ఎందుకు ఎరేజ్ అయిపోయినాయి నేను ఇక్కడ చూడండి. యాజ్ లోకల్స్ అప్లైడ్ లైమ్ కోటింగ్ ఆన్ దెమ్ యాజ్ పార్ట్ ఆఫ్ వర్షిప్. అంటే మొక్కడం, మనం ఏదైనా కనిపిస్తే దానికి వర్షిప్ చేస్తూ ఉంటాం కదా, అట్లా చాలా మంది ఇక్కడ వర్షిప్ చేయడం వల్ల, వర్షిప్ చేసినప్పుడు దాని మీద మనం కుంకుమ రాస్తాం, తర్వాత పసుపు రాస్తాం, తర్వాత కొబ్బరికాయలు కొడతాం అక్కడ. ఇటువంటివన్నీ యాక్టివిటీస్ చేయడం వల్ల అవి కొంతవరకు ఎరేజ్ అయినాయి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్తా ఉన్నారు అనమాట మనకి. ఓకేనా? The human figure standing behind four bisons was drawn using an X pattern. అంటే ఇక్కడ ఒక హ్యూమన్, రెండు హ్యూమన్ ఫిగర్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఆ రెండు హ్యూమన్ ఫిగర్స్లో ఒక హ్యూమన్ ఫిగర్ని ఎక్స్ ప్యాటర్న్, ఎక్స్ అనే ప్యాటర్న్, ఎక్స్ ప్యాటర్న్ని యూజ్ చేసి వాళ్ళు డ్రా చేసిందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మనకు కేటీసీబీ చెప్తూ ఉన్నది. ఓకేనా? తర్వాత అంది ది అదర్ హ్యూమన్ ఫిగర్, రెండు హ్యూమన్ ఫిగర్స్లో ఒక హ్యూమన్ ఫిగర్ ఏంటంటే ఎక్స్ ప్యాటర్న్ యూజ్ చేసిన, ఇంకో హ్యూమన్ ఫిగర్ సంగతి చూసినట్లయితే పెయింటింగ్ ఈజ్ సిమిలర్ టు ది పెట్రోగిల్ఫ్ ఆఫ్ అన్ మ్యాన్ విత్ అ వెపన్ ఆన్ ద రేగొండ సైట్. రేగొండ అనే, రేగొండ ఏదైతే ఉందో రేగొండ దగ్గర కూడా ఇటువంటి పెయింటింగ్స్ అనేది మనకు బయటపడడం జరిగింది. దాంట్లో ఒక మనిషి ఎలా ఉన్నాడో, ఒక బల్లెం పట్టుకొని వేటాడుతున్నట్టు, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఆ పోర్ట్రే ఉందన్నమాట. ఒకటేమో ఎక్స్ ప్యాటర్న్ ఉంది, ఇంకో మనిషికి సంబంధించిన పెయింటింగ్ ఏమో రేగొండ దగ్గర సైట్లో కనిపించిన ఫిగర్ ఎలా ఉందో సేమ్ అలా ఉందని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఓకేనా? ఎవరు చెప్పిండు మరి అంటే సెట్ శ్రీరామోజీ హరగోపాల్. మరి ఈ శ్రీరామోజీ హరగోపాల్ ఎవరు అంటే కన్వీనర్ ఆఫ్ కొత్త తెలంగాణ చరిత్ర బృందం, ఈ కేటీసీబీకి హీఈస్ ది కన్వీనర్. ఓకేనా? హరగోపాల్ ఇస్ ద కన్వీనర్. ద టీమ్ ఆల్సో ఫౌండ్ రేర్ మైక్రోలిత్స్ డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ద హిల్లాక్. అంటే చిన్న చిన్న వేరే మైక్రోలిత్స్ కూడా మనకు అక్కడ కనిపించినాయి అనమాట. ఫర్దర్ కేన్ సర్కిల్స్ అండ్ మిన్హీర్ వర్ ఆల్సో ఐడెంటిఫైడ్ ఇన్ ది విసినిటీ. అంటే ఆ ప్లేన్, ఆ ప్రాంతంలో, ఆ కాలానికి మెసోలిథిక్ టైంకి సంబంధించిన కొన్ని అవశేషాలు కూడా ఇంకా అక్కడ మనకు బయటపడడం జరిగింది. రైట్. ఓకేనా? నెక్స్ట్ ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మీరు చూడాల్సి ఉంది. టీఎస్ఎఫ్డిసి బ్యాక్స్ ఏ ఫారెస్ట్ స్టివర్డ్షిప్ కౌన్సిల్. ఓకేనా? ఫారెస్ట్ స్టివర్డ్షిప్ కౌన్సిల్ ఏదైతే ఉందో, దిస్ ఫారెస్ట్ స్టివర్డ్షిప్ కౌన్సిల్ అనేది ఏం చేస్తుందంటే కొంతవరకు నేచర్ని ప్రొటెక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ కౌన్సిల్ అనమాట ఇది. ఓకేనా? వన్ ఆఫ్ ద హై లెవెల్ కౌన్సిల్ అనమాట. ఏంటిది మనకి ఇది? ఫారెస్ట్ స్టివర్డ్షిప్ కౌన్సిల్. వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దేనికి? వాళ్ళ లోగోను యూజ్ చేసుకోవడానికి. ఓకేనా? ఎవరికి అప్రూవల్ ఇచ్చిండు? ఫారెస్ట్ స్టివర్డ్షిప్ కౌన్సిల్ వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ థింగ్, ఎవరికి అప్రూవల్ ఇచ్చిండు? టీఎస్ఎఫ్డిసికి ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు అంటే వాళ్ళ లోగోని యూజ్ చేసుకోవడానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సింపుల్ థింగ్. ఓకేనా? ఎస్. ది తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో హ్యాస్ బ్యాగ్డ్ ది ప్రిస్టీజియస్ ఫారెస్ట్ స్టివర్డ్షిప్ కౌన్సిల్ సర్టిఫికేషన్ టు యూజ్ ఇట్స్ లోగో ఆన్ న్యాచురల్ బ్యాంబూ నట్స్ అండ్ రౌండ్ వుడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్. దేని మీద యూజ్ చేసుకోవచ్చు? ఫారెస్ట్ స్టివర్డ్షిప్ కౌన్సిల్ వాళ్ళ లోగోని టీఎస్ఎఫ్డిసి వాళ్ళు ఏ వస్తువు మీద యూజ్ చేసుకోవచ్చు అంటే న్యాచురల్ బ్యాంబూ పైన, తర్వాత నట్స్ పైన అండ్ రౌండ్ వుడ్, ఈ రౌండ్ వుడ్ పైన వాళ్ళు యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? టీఎస్ఎఫ్డిసి ఏమేమి చేస్తుందో చూద్దాం. టీఎస్ఎఫ్డిసి ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ. టీఎస్ఎఫ్డిసి ఈజ్ రేజింగ్ యూకలిప్టస్. ఏమేం చెట్లు పెంచుతుంది టీఎస్ఎఫ్డిసి? ఏం చెట్లను పెంచుతూ ఉందంటే యూకలిప్టస్ని పెంచుతూ ఉంది, తర్వాత బ్యాంబూ, తర్వాత టేక్ అండ్ మ్యాంగో ట్రీస్ని పెంచుతూ ఉంది. ఎక్కడ, ఎంత ఏరియాలో పెంచుతుందంటే 75 ఏకర్స్. ఓకేనా? 75 ఎకరాలలో వీటిని పెంచుతూ ఉంది. అదే కాక చూడండి ఇక్కడ, ఆఫ్ దీస్ ది ఫారెస్ట్ స్టివర్డ్షిప్ కౌన్సిల్ సర్టిఫికేషన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్. ఎఫ్ఎస్సి అంటే ఫారెస్ట్ స్టివర్డ్షిప్ కౌన్సిల్ అమ్మాది. ఎఫ్ఎస్సి అంటే సర్టిఫికేషన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఫర్ ద ట్రీస్ బీయింగ్ రేజ్డ్ ఇన్ 45,000 ఏకర్స్ ఇన్ కొత్తగూడెం, పాల్వంచ అండ్ సత్తుపల్లి డివిజన్స్. పాల్వంచలో, సత్తుపల్లిలో అండ్ కొత్తగూడెం డివిజన్స్లో ఏవైతే 45,000 ఎకరాలలో చెట్లను పెంచుతూ ఉన్నారో వాటికి కూడా ఫారెస్ట్ స్టివర్డ్షిప్ కౌన్సిల్ సర్టిఫికేషన్ అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? తర్వాత ద ఎఫ్ఎస్సి సర్టిఫికేషన్ విల్ ఫర్దర్ బూస్ట్ ద స్టాండర్డ్స్ అండ్ బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ టీఎస్ఎఫ్డిసి ప్రొడక్ట్స్ ఇంటర్నేషనల్లీ. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్లో టీఎస్ఎఫ్డిసి ప్రొడక్ట్స్కి ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ వస్తుంది ఈ ఎఫ్ఎస్సి సర్టిఫికేట్ అప్రూవల్ వచ్చింది అంటే. ఓకేనా? మనకు ఫారెస్ట్ స్టివర్డ్షిప్ కౌన్సిల్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చిండు అని చెప్పేసి అంటే వాటికి అవి ఒక మంచి బ్రాండెడ్ ప్రొడక్ట్స్, మంచి స్టాండర్డ్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ అనేది ఇంటర్నేషనల్ ఒక టాక్. కాబట్టి అలా ఇవ్వడం అనేది మన గూడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డెవలప్ చేసే చెట్లు ఏవైతే ఉన్నాయో, చెట్లు లేదా మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మంచి బ్రాండ్ ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తుంది ఇంటర్నేషనల్ లెవెల్లో. ఓకేనా? దిస్ విల్ ఫర్దర్ ఎయిడ్ ఇన్ డిస్పోజింగ్ ద ఎఫ్ఎస్సి సర్టిఫికేషన్ బ్యాంబూ అండ్ వుడ్ టు లీడింగ్ మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ ఐకియా కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ ఏమైనా కావచ్చు అక్కడికి పంపడానికి కూడా మన స్టాండర్డ్స్ సరిపోతాయి. ఓకేనా? ఇన్ ఐటమ్స్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్ దిస్ వుడ్ ఎయిడ్ ఇన్ జనరేటింగ్ రూపీస్ 10 crore ఇన్ 5 ఇయర్స్
ఫర్ ది కార్పొరేషన్. ఒక 5 సంవత్సరాలలో ఒక 10 కోట్లు వీళ్ళకు రెవెన్యూ జనరేట్ అవుతుంది ఈ ఎఫ్ఎస్సి సర్టిఫికేషన్ అనేది రావడం వలన. గుడ్ ప్రైస్ వుడ్ బి ఆఫర్డ్ ఫర్ ది ప్రాసెస్డ్ ప్రొడక్ట్స్ బై కాంపోజిట్ వుడ్ పేపర్ అండ్ ప్యాకేజింగ్ యూనిట్స్. అంటే మంచి ప్రైస్ అనేది ఒక ప్రొడక్ట్ అనేది ఒక బ్రాండ్ లెవెల్ కి రీచ్ అయినప్పుడు దాని రెవెన్యూ అనేది ఆటోమేటిక్ గా ఎక్కువ జనరేట్ అవుతుంది. అంతేనా కదా, ఒక నార్మల్ ప్రొడక్ట్ కి ఒక బ్రాండెడ్ ప్రొడక్ట్ కి తేడా ఉంటుంది కదా. సేమ్ గోస్ హియర్. ఇక్కడ ఎఫ్ఎస్సి సర్టిఫికేషన్ వీళ్ళకు రావడం వలన, ఎఫ్ఎస్సి అప్రూవల్ రావడం వలన ఏమవుతుందంటే ఇలా బ్రాండ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయ్యి రెవెన్యూ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది ఓవరాల్ గా చెప్పలేనంటది. ఓకేనా, రైట్. ఎఫ్ఎస్సి సర్టిఫికేషన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఫర్ ది పేపర్ టెట్రాప్యాక్స్ అండ్ మిక్స్డ్ వుడ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్. ఓకేనా, సెక్యూరింగ్ ఎఫ్ఎస్సి సర్టిఫికేషన్ ఫర్ టీఎస్ఎఫ్డిసి ప్రొడక్ట్స్ రిఫ్లెక్ట్స్ ద గుడ్ వర్క్ బీయింగ్ డన్ బై ద తెలంగాణ గవర్నమెంట్ ఇన్ ఇంక్రీజింగ్ గ్రీన్ కవర్ ఇన్ ది స్టేట్. అంటే ఈ ఎఫ్ఎస్సి సర్టిఫికేషన్ అనేది రావడం వలన మనకు అర్థమయ్యేది ఏంటంటే టీఎస్ఎఫ్డిసి కావచ్చు లేదా తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, తెలంగాణలో ఫారెస్ట్ ఇంక్రీజ్ చేయడానికి అంటే ఫారెస్ట్ కవర్ కావచ్చు గ్రీన్ కవర్ కావచ్చు ఇంక్రీజ్ చేయడానికి ఎంత కష్టపడతా ఉన్నాయో మనకు క్లియర్గా అర్థమవుతా ఉన్నది అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే డాల్మెన్ రెమినెంట్స్. ఓకేనా, ఏం రెమినెంట్స్? డాల్మెన్ రెమినెంట్స్. డాల్మెన్ అంటే ఏందో చూద్దాం ఒక నిమిషం. డాల్మెన్ రెమినెంట్స్ ఫౌండ్ ఎట్ రేగులా విలేజ్ ఆఫ్ జనగాం డిస్టిక్. ఓకేనా, మనకేం కనిపిస్తుంది, ఎక్కడ కనిపిస్తుంది ఫస్ట్ అంటే రేగులా అనే గ్రామంలో. ఈ రేగులా అనే గ్రామం ఎక్కడుంది మనకి? మనకు రేగులా అనే గ్రామం జనగాం డిస్టిక్లో కనిపిస్తుంది. మరి ఇక్కడ ఏం బయటపడ్డది, ఏం బయటపడ్డది అంటే డాల్మెన్కి సంబంధించిన రెమినెంట్స్ అనేది అంటే అవశేషాలు మనకు కనబడ్డాయి. మరి డాల్మెన్ అంటే ఏంటిది? ఓకేనా, డాల్మెన్ ఈజ్ అ టైప్ ఆఫ్ సింగిల్ చాంబర్డ్ మెగాలిథిక్ టోంబ్. ఓకేనా, మెగాలిథిక్ టోంబ్ ఆఫ్ ది మెగాలిథిక్ పీరియడ్. ఇది ఒక చిన్నపాటి సింగిల్ చాంబర్ మెగాలి ఒక టోంబ్ లాంటిది అనమాట. ఓకేనా, ఇది ఒక టోంబ్ లాంటిది. ఎప్పటి కాలానికి సంబంధించింది అంటే మెగాలిథిక్ పీరియడ్కు సంబంధించిన టోంబ్. ఓకేనా, మెగాలిథిక్ పీరియడ్కు సంబంధించింది. యూజువల్లీ కన్సిస్టింగ్ టూ ఆర్ మోర్ అప్రైట్ మెగాలిథిక్ సపోర్టింగ్ ఏ లార్జ్ ఫ్లాట్ హారిజాంటల్ క్యాప్స్టోన్. ఇక్కడ మనం ఇమేజ్లో చూడవచ్చు, ఇక్కడ మనకు ఒక రౌండ్గా కనిపిస్తూ ఉంది. ఇది ఏంటంటే ఒక టోంబ్ లాంటిది అనమాట. ఇది మెగాలిథిక్ పీరియడ్కి సంబంధించింది. దాన్ని మనం ఏమంటా ఉన్నాం, డాల్మెన్ అనే పేరు యూజ్ చేస్తూ ఉన్నాం దానికి మనం. ఓకేనా, ఆర్కియాలజీ ఎంతూజియాస్ట్ ఎవరైతే రత్నాకర్ రెడ్డి ఉన్నారో, ఓకేనా, ఆర్ రత్నాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, హీజ్ అన్ ఆర్కియాలజిస్ట్. అతను ఏం చేస్తున్నాడంటే సెడ్ హీ ఫౌండ్ అండ్ డాల్మెన్ ఆఫ్ ది పీపుల్ లివింగ్ ఇన్ ద ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఎట్ రేగులా విలేజ్ ఆఫ్ పాలకుర్తి మండల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ రీసెంట్లీ. ఓకేనా, మనకు పాలకుర్తి మండలంలోని రేగులా గ్రామం దగ్గర జనగాం డిస్ట్రిక్ట్లో ఇదొకటి డోల్మెన్ అనేది బయటపడడం జరిగింది. ఈ డోల్మెన్ ఇక్కడ కనిపిస్తూ ఉందంటే దాని అర్థం ఏంటంటే ప్రీ హిస్టారిక్ టైమ్స్లో లేదా మెగాలిథిక్ పీరియడ్ టైంలో కొంతమంది జనాలు ఇక్కడ నివసించిన్లు అని మనకు అర్థమవుతా ఉంది. ఓకేనా, రైట్. 1 ఫీట్ వైడ్ హోల్ వాస్ మేడ్ ఆన్ ద క్యాప్స్టోన్. పీపుల్ కెన్ ఆల్సో పాస్ త్రూ దిస్ హోల్. అంటే ఆ హోల్ నుంచి పీపుల్ కూడా పాస్ అవ్వచ్చు. దిస్ రేర్ టోమ్ హ్యాస్ బీన్ క్లియర్డ్ ఫర్ అగ్రికల్చర్ కల్టివేషన్. ఓకేనా, ఇఫ్ దిస్ స్టోన్ స్లాబ్ విత్ ద హోల్ ఈస్ ప్రిజర్వ్డ్ ఫ్యూచర్ జనరేషన్స్ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు లెర్న్ అబౌట్ హిస్టరీ. హీ సెడ్ ఐ హ్యావ్ ఆల్సో ఫౌండ్ రెడ్ బ్లాక్ గ్రే అండ్ బ్లాక్ కలర్డ్ పాట్ షెల్స్ ఎట్ ద హిల్లాక్ నియర్ ద డోల్మెన్. అంటే ఎవరి వర్డ్స్ రిసెంబుల్ చేస్తూ ఉన్నామంట మనం, రత్నాకర్ రెడ్డి గారు అంటున్న వర్డ్స్ ఏంటంటే నాకు ఇక్కడ అదే కాకుండా రెడ్ అండ్ బ్లాక్ కలర్ పాట్ షెల్స్ కూడా నాకు ఇక్కడ కనిపించినాయి. అట్ ద సేమ్ టైం ఇటువంటి డాల్మెన్స్ని కనుక మనం ప్రిజర్వ్ చేసినట్లయితే వచ్చే తరాల వారికి కూడా హిస్టరీ గురించి తెలుస్తుందని చెప్పేసి రత్నాకర్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. ఓకేనా, రైట్. తర్వాత ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎగ్జామ్లో ఏమైనా వస్తుందంటే రీసెంట్గా ఒక డోల్మెన్ బయటపడ్డది, ఆ డోల్మెన్ అనేది ఎక్కడ ఏ డిస్టిక్లో బయటపడ్డది అనే క్వశ్చన్ రావచ్చు, లేదా డోల్మెన్ అంటే ఏంటిది అని కూడా క్వశ్చన్ రావచ్చు. డోల్మెన్ అంటే ఒక టోంబ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, డోల్మెన్ అంటే ఒక టోంబ్ అనమాట, అదొకటి గుర్తుపెట్టుకోండి. రైట్. తెలంగాణ విలేజ్ యాష్ మౌండ్ ఆర్ రిమైన్స్ ఆఫ్ ఇండోనేషియా టోబా సూపర్ వాల్కెనో 75,000 ఇయర్స్ ఎగో అని ఎక్స్పర్ట్స్ అంటూ ఉన్నారు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో నర్సాపూర్ అనే టౌన్ ఏదైతే ఉందో, నర్సాపూర్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ ఒక చిన్నపాటి యాష్ మౌండ్ కనిపిస్తూ ఉంది. ఒక చిన్నపాటి ఒక గుట్ట లాంటిది అనుకోండి, లేదా ఒక ఎత్తైన ప్రాంతం అనుకోండి. ఆ ప్రాంతం దగ్గర ఏంటంటే అది మనము ఏమంటాం దాన్ని, అదొక వైట్ కలర్ పౌడర్ లాంటిది మనకు తెలుసు కదా, ముగ్గు అంట తెలుసు కదా మీకు, లేదా చాక్ తెలుసు కదా, ఆ చాక్ కలర్లో కనిపిస్తూ ఉంది. దాన్ని ఏందా అని చెప్పేసి మన ఎవరైతే సైంటిస్టులు ఉండరో వాళ్ళు పోయి అక్కడ వెతికితే అది వీళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే, నార్మల్గా జనాలు అనుకునేటట్టు లోకల్ లాంగ్వేజ్లో అక్కడ శుద్ధ గుట్ట అని చెప్పేసి అంటారు. ఈ శుద్ధ గుట్ట అని నార్మల్ పీపుల్ ఏదైతే యూజ్ చేస్తూ ఉన్నారో అది నిజంగా శుద్ధ గుట్ట కాదు, అది యాక్చువల్లీ సూపర్ వాల్కెనోకి సంబంధించిన యాషెస్ ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పేసి మన ఆర్కియాలజిస్టులు చెప్తా ఉన్నారు. అది కాంటెక్స్ట్ ఇక్కడ. ఓకేనా, అది మనం ముందు పోతుంటే మీకు కనిపిస్తుంది. తెలంగాణ విలేజ్ యాష్ మౌండ్ ఆర్ రిమైన్స్ ఆఫ్ ఇండోనేషియా టోబా సూపర్ వాల్కెనో. అంటే అది ఇక్కడదే కాదు, ఇండోనేషియాకి సంబంధించి
संबंधी सूपर वालकोन की संबंधी अवशेष मन की कहीं चुप्तार चुदा रईट इक चूड़े प्रांतम अदे ओके इमेज क्लियर चूड़ा रईट ऐश माउंट्स रीसेंटली डिस्कवर्ड ए रिमोट रिमोट विलेज इन तेलंगाना मेदक डिस्ट्रिक्ट ओके तेलंगाना मेदक डिस्ट्रिक्ट कुड बी रिमेन्स ऑफ लावा ऐश एम ऐश लावा ऐश फ्रम दि टोबा सूपर वालकनो इप्पुडु पाइंट गुर्तुपेट्टुकोवाल्सिंदि क्वेश्चन तेलंगाना गुरिंचि मात्रमे राकुंडा टोबा सूपर वालकनो एक्कड उंदि अनि चेप्पेसि कूडा क्वेश्चन रावच्चु ओकेना टोबा सूपर वालकनो अनेदि मनकि इंडोनेशियालो कनिपिस्तुंदि इप्पुडु इंडोनेशियाकु संबंधिंचिन विषयं काबट्टि इंडोनेशियालो उन्न वेरे वालकनोस् गुरिंचि कूडा क्वेश्चन अडगोच्चु काबट्टि इला गुर्तु लेदा इंडियालो उन्न वालकनोस् गुरिंचि गुर्तुपेट्टुको अडगोच्चु इंडियालो उन्न वालकनोस् एक्कडने मनकि अंडमान निकोबार्लो उन्नायि वाटिनि मीरु चूसुकोंडि ओकेना रैट टोबा सूपर वालकनो eruption ink that occurred about 75,000 years ago in Indonesia 75,000 samvatsarala kritham Indonesia loni super volcano edha Toba super volcano undo adi erupt avadam valla dani ashes ikkadku vachi ikkada padde ani cheppesi archaeologists namuthunnaru right Indonesia says history enthusiasts and field explorers with the Kotta Telangana Charitra Brundam. Chudandi ikkada malli manaku Kotta Telangana Charitra Brundam anadi raavadam jarigindi. The white powder mounds are discovered by groups field researcher BV Bhadragirish near Haridra stream. Okay na Haridra anedi oka chinna paati paya paya deniki upanadi anta manaku adi Manjira anadi upanadi gurtu pettukoni. Haridra stream a tributary of Manjira river at Hastalpur village in Narsapur. Okay na Hastalpur ane village Narsapur ki daggarlo unna Hastalpur ane village. The local residents were using this powder for chalk and chalk purpose lo manamu ikkada local people evaraitunnaro aa local people dani chalk purpose kosam aa powder dani use cheyadam jarugutha unda actually after learning about the ash pits on the outskirts of the village Bhadragirish inspected the ash mounds which are locally called Sudda Gutta indaka manam maatladukunnattu dani local lo Sudda Gutta ani cheppesi anta unde the ash bed located about 1 km away to the southeast of Narasimha Swami Gutta and the village outskirts lo Narasimha Swami Gutta edaitundo Narasimha Swami village ku oka 1 km dooramlo manaki idi kanipistundi it is spread over a radius of about half a kilometer and 2 feet in depth 2 feet la depth half kilometer vedalpadu kanipistundi okay na he had gone to visit the prehistoric rock art paints of site of Pandavala Gutta it is believed that the ash came from iron smelting furnaces okay na iron ekka nunchi ivalle em annamta unnaru ante ash anedi iron smelting furnaces nunchi vachindi ani namuta unnaru okay na but however Sri Ramoju Haragopal convener of KTCB said that the ash has been tested in the laboratory okay na aa ash edaitundo adi ash anedi iron furnaces nunchi raledu adi ekka nunchi vachindi ఎక్కడ నుంచి వచ్చిందంటే లాబొరేటరీ అండ్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ వాల్కనిక్ యాష్ అండ్ థస్ ద సైట్ బికమ్స్ ఎ ఫస్ట్ సచ్ సైట్ డిస్కవర్డ్ ఇన్ తెలంగాణ యాక్చువల్లీ ఏమనుకున్నారు ఇది యాష్ ఏదైతే ఉందో దగ్గరలో ఉన్న ఇండస్ట్రీస్ నుంచి కావచ్చు ఫర్నేసెస్ నుంచి వచ్చింది కావచ్చు అనుకున్నారు కాకపోతే హరగోపాల్ గారు ఏం చెప్తా ఉన్నారు అంటే దాన్ని మేము ల్యాబ్లో టెస్ట్ చేయడం జరిగింది ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే అది ఐరన్ ఫర్నేసెస్ నుంచి వచ్చింది కాదు దీనికి ఒక వాల్కనిక్ హిస్టరీ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే వాల్కనిక్ హిస్టరీ కనుక దానికి ఉన్నట్లయితే అప్పుడు అది ఏమవుతుందంటే వాల్కనిక్ యాష్ ఉంటే థస్ ద that becomes the first site in the state okay na to be discovered okay na we collected the ash samples and tested them in the laboratory to find that there was almost no carbon while sulfur content was about 5 mg per kg prati kg ki 5 mg manaku akada sulfur content anadi ganipistundi examining the particles in ash under a microscope revealed particles had sharp edges as found in the volcanic lava ash lo etla sharp edges untayo atvanti sharp edges anedi maaku ganipichinay ani cheppesi manaki ikkada cheptu unnaru okay na this is believed to be from the toba volcanic eruption haragopal said ante toba volcanic eruption edaithe jarigindo indonesia lo daniki sambandhinchina ash ikkadiki vachindi ani cheppesi vilu namutha unnaru okay na the group also consulted Chakilam Venugopal Rao, a former Deputy Director General of Geological Survey of India, he said that this ash can be confirmed as the ash of Toba Volcano that erupted in Indonesia 75,000 years ago. 75,000 samvatsarala kritham Indonesia lo edaithe Toba Volcano erupt ayindo daniki sambandhinchina ash idi ani cheppesi kontha varaku confirm chestu unnaru. Okay na? A similar Toba ash site was already discovered in Jwalapuram village near Banganapalli in Andhra Pradesh Nandyal district. Ante same itvanti Toba Volcano ki sambandhinchina site lantidi manaki ekkada kanipinchindi ante already Andhra Pradesh sambandhinchina Nandyal district lo bayata padadam jarigindi.
అండ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఆఫ్ రిమైన్స్ ఆఫ్ టోబా ఎరప్షన్. అంటే అది కూడా టోబా ఎరప్షన్ కి సంబంధించింది. అది టోబా ఎరప్షన్ కి సంబంధించింది అయినప్పుడు దేర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ ఇది కూడా టోబా ఎరప్షన్ కి సంబంధించింది అయ్యే ఛాన్స్ కూడా మనకు క్లియర్ గా ఉంది. ఓకేనా? ఎస్. హీ యాడెడ్ దట్ ద యాష్ ఫ్రమ్ ద వాల్కనో ఈస్ In Sumatra Islands was spread across thousands of kilometers and was washed away by water currents and piled up in the different parts of the world. Ante edaithe Sumatra ki sambandhinchina akada water evaithunnayo ocean water evaithunnayo akka nunchi different different parts ki adi different different parts ki spread ayindane vishayanni vellu cheptu unnaru manaki. Okay na? It is noteworthy that the village of Hastalpur is located on the banks of Haridra which joins the Manjira river. Ante aa water dwarane different different places ki poyine antunnaru kada. At the same time ikkada kuda manaku manaki ikkada chusinatlayite Haridra nadi హరిద్రా నది ఏదైతుందో దాని పక్కనే ఇది మనకు ఉండడం కూడా కొంతవరకు కావచ్చు. అంటే టోబా సూపర్ వాల్కనిక్ ఎరప్షన్ వల్లనే అప్పటి యాషే ఇప్పుడు ఇక్కడికి రావచ్చు అనే దానికి ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ లాగా అనిపిస్తూ ఉంది. ఓకేనా? రైట్. ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెదక్ డిస్టిక్లో మనకు ఒక యాష్ మౌండ్ కనిపించింది. ఆ యాష్ మౌండ్ నార్మల్ జనాలు శుద్ధగుట్ట అంటూ ఉండే అది నార్మల్ యాషే, లేకపోతే దగ్గర ఉన్న ఐరన్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఫర్నేసెస్ నుంచి వచ్చిన యాష్ అనుకున్నారు. కానీ ఆర్కియాలజిస్టులు వన్స్ కేటీసీబీ అక్కడ విన్న తర్వాత వీళ్ళు గుర్తించింది ఏంటంటే అది ఇప్పటిది కాదు, 75,000 సంవత్సరాల క్రితం ఇండోనేషియాలో ఏదైతే మనకు టోబా సూపర్ వాల్కెన్ ఉందో అది ఎరప్ట్ అయ్యి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన యాష్ అనే దాని వల్ల గుర్తించడం జరిగింది. ఓకేనా? అట్లా అది కనుక నిజమైతే తెలంగాణ దిస్ విల్ బి ది ఫస్ట్ సైట్. అంటే టోబా వాల్కనిక్ ఎరప్షన్ కి సంబంధించిన యాషెస్ కనుగొనబడ్డ ఫస్ట్ సైట్ ఇది అవుతుంది మన తెలంగాణలో. ఓకేనా? రైట్. ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు విఆర్ సీయింగ్ బండ ప్రకాష్ ఎలెక్టెడ్ యాజ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకేనా? తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ మనకు ఎమ్మెల్యేస్ ఉంటారు, ఎట్ ద సేమ్ టైమ్ ఎమ్మెల్సీస్ ఉంటారు. ఎమ్మెల్సీస్కి సంబంధించి మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం కదా. ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. మరి మన తెలంగాణలో లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో మొత్తం ఎంతమంది ఉన్నారంటే మనకు దాదాపు 40 మంది కనిపిస్తూ ఉన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లేవు, కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా? మన తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్న కొన్ని స్టేట్స్లలో మన తెలంగాణ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టేట్. దాంట్లో మనం చూసినట్లయితే బండ ప్రకాష్ ఈస్ అగైన్ ఈస్ ఎలెక్టెడ్ యాజ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్. అది కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక్కడ చూసినట్లయితే బండ ప్రకాష్ ముజిరాజ్ ఆఫ్ రూలింగ్ బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో వాజ్ యునానిమస్లీ ఎలెక్టెడ్ యాజ్ ఎ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకేనా? లెజిస్లేటివ్ కౌన్సిల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్కి మనకు బండ ప్రకాష్ గారు మనకు డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అచ్చని మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతాయి కదా, ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఈ ఎమ్మెల్సీలు ఓటు వేస్తారా ఇయరా? ఒకటే క్వశ్చన్, సింపుల్, ఎస్ ఆర్ నో అని మీరు ఆన్సర్ చెప్పొచ్చు. ఎస్ అయితే మీ ఆన్సర్ ఎస్ అయితే ఎస్ అని కామెంట్ చేయండి, నో అయితే నో అని కామెంట్ చేయండి. వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారా చేయరాని. ఓకేనా? యాజ్ హీ వాజ్ ది ఓన్లీ క్యాండిడేట్ ఇన్ ది ఫ్రీ హీ వాజ్ డిక్లేర్డ్ ఎలక్టెడ్ అనపోజ్డ్ ఫర్ ది పోస్ట్. ఎవరు ఎదురుగలేకపోవడం వల్ల అనపోజ్డ్గా అతను గెలవడం జరిగింది. బండ ప్రకాష్ బిగాన్ హిస్ పొలిటికల్ కెరీర్ యాజ్ ఎ మున్సిపల్ కౌన్సిలర్ 1981. He was appointed as general secretary in the party in 2017. He was elected as member of legislative council in 2021 from MLA quota నుంచి 2021వ సంవత్సరంలో మనం బండ ప్రకాష్ గారిని ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం జరిగింది. ఓకేనా? హీ ఈజ్ ఎలక్టెడ్ యాజ్, ఎంత పాయింట్ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఇంపార్టెంట్ ఏంటిదంటే లెజిస్లేటివ్ కౌన్సిల్కి డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకోబడ్డారు. ఓకేనా? దట్ ఈస్ ఇంపార్టెంట్. రైట్. ఇక్కడ చూడొచ్చు, వీ కెన్ సీ ది కలెక్టర్ బిల్డింగ్ ఓవర్ హియర్. కలెక్టర్ బిల్డింగ్స్ ఇక్కడ మనం ఇది చూసినట్టయితే దిస్ ఈజ్ అ కలెక్టర్ బిల్డింగ్. సంగారెడ్డి కలెక్టరేట్ ఫస్ట్ ఇన్ తెలంగాణ టు రిసీవ్ ది మల్టిపుల్ ఐఎస్ఓ సర్టిఫికేట్స్. మనం కనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ ఆర్ గెట్టింగ్ ది కొత్త కలెక్టర్ ఆఫీస్, న్యూ కలెక్టర్ ఆఫీస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు కలెక్టర్ ఆఫీస్ కొంచెం పాతగా కనిపిస్తూ ఉండే ఏ జిల్లాకైనా, కానీ ఇప్పుడు కొత్త ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కొత్త కలెక్టర్ ఆఫీస్లను కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్ ఏదైతుందో సంగారెడ్డి కలెక్టరేట్కి కొన్ని ఐఎస్ఓ సర్టిఫికేట్స్ అనేది రావడం జరిగిందనమాట. అవి ఏంటనేది మనం చూద్దాం. రైట్. ఇన్ రేర్ రికగ్నేషన్ ద ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కాంప్లెక్స్, ఇప్పుడు మనం ఇదేనా ఇలానే అంటున్నాం కదా, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్సెస్ అంటున్నాం. ఓకేనా? సమీకృత జిల్లా కలెక్టరేట్ అని చెప్పేసి అంటూ ఉన్నాం కదా. సంగారెడ్డి బిల్డింగ్ హ్యాస్ గాట్ ఈ కలెక్టరేట్ ఐఎస్ఓ 9001 2015 అండ్ ఐఎస్ఓ 14001 సర్టిఫికేట్స్. ఓకేనా? ఏం సర్టిఫికేట్స్? 9001 2015 అండ్ ఐఎస్ఓ 14001 సర్టిఫికేట్స్ మనకు ఏ కలెక్టరేట్కి రావడం జరిగిందని క్వశ్చన్ అడుగుతారు. సింపుల్ క్వశ్చన్, ఐఎస్ఓ అనే నంబర్లు ఇచ్చి ఈ నంబర్లు మెన్షన్ చేసి ఈ సర్టిఫికేట్స్ ఏ కలెక్టరేట్కి రావడం జరిగింది, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. మనం మోస్ట్లీ హైదరాబాద్ ఇట్లా అనుకుంటాం, కాకపోతే వచ్చింది దేనికి, సంగారెడ్డికి రావడం జరిగింది. ది ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ వాజ్ ద ఫస్ట్ టు గెట్ సచ్ రికగ్నైజేషన్ ఇన్ ద ఎంటైర్ తెలంగాణ. మొత్తం తెలంగాణలోనే ఇటువంటి రికగ్నైజేషన్ వచ్చిన
మొట్టమొదటి కలెక్టరేట్ ఏంటంటే మనకి సంగారెడ్డి కలెక్టరేట్ గుర్తుపెట్టుకోండి. ద కలెక్టరేట్ బిల్డింగ్ హ్యాస్ గాట్ ISO 9001-2015 రికగ్నిషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. దేనికోసం రావడం జరిగింది? గుడ్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్లో రావడం జరిగింది. ద ISO 14001-2015 సర్టిఫికేట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఇన్ ది కలెక్టరేట్ ఆఫీస్ క్యాంపస్. అంటే ఎన్విరాన్మెంట్ ఆఫీస్ క్యాంపస్లో మంచి ఎన్విరాన్మెంట్ని కన్జర్వ్ చేసినందుకు గాను మనకు 14001-2015 రావడం జరిగింది. ద సేమ్ టైం ప్రాపర్ గుడ్ గవర్నెన్స్ అండ్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ కోసం మనకి 9001-2015 సర్టిఫికేట్స్ అనేది రావడం జరిగింది. రెండు సర్టిఫికేట్స్ ఒకటే కలెక్టరేట్కు రావడం జరిగింది, అదే మనకి సంగారెడ్డి కలెక్టరేట్. ఎస్ రైట్. ఫర్ ISO 9001-14001 సర్టిఫికేట్ ది ISO ఏజెన్సీ స్టాఫ్ హ్యాడ్ ఎగ్జామిన్డ్ ది వాటర్. ఏమేమి ఎగ్జామిన్ చేశారంటే వాటర్, ఎయిర్ అండ్ సాయిల్ పొల్యూషన్ సైంటిఫికల్లీ, సైంటిఫికల్ మ్యాటర్లో, సైంటిఫికల్ మెథడ్లో వీళ్ళు ఇక్కడ ఎగ్జామిన్ చేయడం జరిగింది. ది కలెక్టరేట్ వాజ్ హ్యావింగ్ సోక్ పిట్స్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ రెయిన్ వాటర్ బిసైడ్స్ రేజింగ్ అ వెరైటీ ఆఫ్ ట్రీస్. ఓకేనా? మనం ఇంకుడు గుంతలు అని చెప్పేసి అంటాం కదా, ఇంకుడు గుంతలు ఇక్కడ మనకు కనిపించినాయి, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అండర్ గ్రౌండ్ రిసోర్స్, అండర్ గ్రౌండ్ వాటర్. ఈచ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఇన్ ద కలెక్టరేట్ హ్యావ్ అడాప్టెడ్ ట్రీస్ ప్లాంటెడ్ ఆన్ ది క్యాంపస్ విచ్ దే వుడ్ వాటర్ అండ్ మానిటర్ రెగ్యులర్లీ. ప్రాపర్గా చెట్లు మెంచుతూ ఉండరమ్మ కలెక్టరేట్ బిల్డింగ్లో. ఓకేనా? ద కలెక్టర్ ఈజ్ ఆల్సో ఫాలోయింగ్ ద గైడ్ లైన్స్ ఇన్ రివైవింగ్ ద అప్లికేషన్స్ అండ్ డిస్బర్సింగ్ దెమ్. అంటే ఏవైతే అప్లికేషన్స్ వస్తాయో వాటిని చూసుకోవడంలో, తర్వాత వాటిని త్వరగా డిస్బర్స్ చేయడంలో కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఇక్కడ చాలా మంచి పాత్ర పోషిస్తూ ఉండరని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. ఓకేనా? రైట్. ఇక్కడ చూసినట్లయితే జస్టిస్ ఏ గోపాల్ రెడ్డి ఈజ్ న్యూ టీఏఎఫ్ఆర్సీ చైర్మన్. ఓకేనా? టీఏఎఫ్ఆర్సీకి కొత్త చైర్మన్ రావడం జరిగింది. ఈ టీఏఎఫ్ఆర్సీకి కొత్త చైర్మన్గా అపాయింట్ అయిన వ్యక్తి ఎవరు అంటే దట్ ఈస్ జస్టిస్ ఏ గోపాల్ రెడ్డి. ఓకేనా? జస్టిస్ ఏ గోపాల్ రెడ్డి గారు ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ది స్టేట్ గవర్నమెంట్ హస్ కాన్స్టిట్యూటెడ్ ఏ న్యూ కమిటీ ఫర్ ది తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ. ఓకేనా? తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ, ఇది గుర్తుపెట్టుకోండి, ఫీజ్కి సంబంధించిన కమిటీ ఇది, ఫీ రెగ్యులేటరీ కమిటీ, విచ్ విల్ బి హెడెడ్ బై జస్టిస్ ఏ గోపాల్ రెడ్డి. ఓకేనా? జస్టిస్ ఏ గోపాల్ రెడ్డి, రిటైర్డ్ హైకోర్ట్ జడ్జ్ యాజ్ చైర్మన్. ఓకేనా? ఎస్. అన్ ఆర్డర్ టు దిస్ ఎఫెక్ట్ హ్యాస్ రీసెంట్లీ బీన్ ఇష్యూడ్ బై ద హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఆర్డర్ని పాస్ చేయడం జరిగింది. మనకు బేసిక్గా ఈ క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీకి కొత్తగా ఎన్నికైన చైర్మన్ ఎవరు అంటే దానికి ఆన్సర్ ఏంటిది మనకి? ఏ గోపాల్ రెడ్డి. ఇది అపాయింట్మెంట్స్లో భాగంగా మీరు తీసుకోవచ్చు. ఓకేనా? యాజ్ పార్ట్ ఆఫ్ అపాయింట్మెంట్స్లో మీరు చూడవచ్చు. ఓకేనా? JNTU హైదరాబాద్ మెకానికల్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ మంజూర్ హసేన్, సిద్దిపేట మెడికల్ కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ విమలా థామస్, చార్టర్డ్ అకౌంటెంట్ జీవి లక్ష్మణరావు, అడ్వకేట్ పి సుధీర్ రెడ్డి, వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ, వరంగల్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, టీఎస్సిహెచ్ఈ చైర్మన్, వన్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్, ఏఐసిటిఈ ఆర్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్ ఎన్సిటిఈ అండ్ ఎనీ స్పెషల్ ఇన్వైటీ యాజ్ డిసైడెడ్ బై ద చైర్మన్ విల్ బి మెంబర్స్ ఆఫ్ ది కమిటీ. అంటే ఇంతమంది ఉండబోతూ ఉన్నారు ఈ కమిటీలో. ఓకేనా? అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీలో మన గోపాల్ రెడ్డి గారితో పాటు ఎంతమంది వీళ్ళందరూ ఉండబోతున్నారు.